వెల్కమ్ టు సోల్ టాక్ షో. సోల్ టాక్ షోలో ఈ ఆదివారం మనం పిరమిడ్ వ్యాలీలో చెందుతూ ఉన్నాం. ఈ ఆదివారం వెయిట్ వెయిట్ మిస్టర్ నవకాంత్ గారు, జస్ట్ స్మాల్ బ్రేక్. ఏంటి ఈ సోల్ టాక్ షోలో ఇప్పటివరకు మీరు దగ్గర దగ్గర ఒక 70-80 వరకు ఈ సోల్ టాక్ షోలు చేసి ఉంటారు? అవునా? చేశా, అందుకే కదా మళ్ళీ నిన్ను చేద్దామని వచ్చా. బట్ ఇన్ని షోలు చేసినా నీ గురించి కూడా మాకు తెలియాలి కదబ్బా. నా గురించి వేరే ఎపిసోడ్లు ఎప్పుడన్నా? లేదు లేదు లేదు, ఈ సోల్ టాక్ షోలో ఖచ్చితంగా నవకాంత్ గారి గురించి, మొత్తం పిరమిడ్ ధ్యాన ప్రపంచానికి అంతటి కూడా ఈరోజు తెలియాల్సిందే. మేమైతే ఫిక్స్ అయిపోయాం. అట్లా కాదు, ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఇట్లా కానిద్దాం, నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడైనా చేద్దులే. నువ్వు నెక్స్ట్ టైం అని చెప్పేసి మళ్ళీ నాకు దొరకాలి కదా, నువ్వు పిరమిడ్ వాళ్ళకి ఎప్పుడు రావాలి అంటే నువ్వు నా గురించి ప్రిపేర్ అవ్వాలి, తెలుసుకోవాలి కదా కొంచెం. నేను నవకాంత్ అడుగు జాడల్లో అడుగుదాం అనుకున్నాను, ఎందుకంటే ఎవరైనా సరే నవకాంత్ ముందు వచ్చేస్తే నవకాంత్కి అలా ఫ్లో వచ్చేస్తుంది. అట్లా ఏం లేదబ్బా. ఇంకొకటి ఏంటంటే, రీసెంట్గా స్వర్ణామృతం స్టార్ట్ చేయడం అని చెప్పేసి నేను ఎప్పుడైతే చెప్పడం స్టార్ట్ చేశానో, కొంతమంది కామెంట్ ఏంటంటే, ఓ నెక్స్ట్ నవకాంత్ వచ్చేస్తున్నాడు అంటే. నాకు అది వినగానే నెక్స్ట్ అంటే వినగానే నేను ఏమనుకున్నాను, ఫస్ట్ ఒక ఇండస్ట్రీలో ఒక టాప్కి వెళ్ళిపోతారు కదా, ఏమైనా కొత్త యాక్టర్ వచ్చేస్తే ఓకే ఏమన్నా నువ్వు మెగాస్టార్ స్టేజ్కి వెళ్ళిపోవాలి, నేనే నిన్ను చేస్తాను సోల్ టాక్ షో, మెగాస్టార్ స్టేజ్కి వెళ్ళిపోవాలని చెప్పేసి కొత్త సినిమా ఇండస్ట్రీలో అంటుంటారు కొత్త యాక్టర్లు వచ్చినప్పుడు. సో ఆ స్థాయికి నువ్వు ఒక ఇంటర్వ్యూర్కి వెళ్ళిపోయావా? సో అలాంటి వ్యక్తి గురించి మాకు అందరికీ తెలియాలా వద్దా? నెక్స్ట్ టైం చేద్దాం చందు. అయితే ఈసారి ఇప్పుడు సోల్ టాక్ షో చందుతో మనం చేయబోతున్నాం. అగైన్ ఐఎమ్ ఇంటరప్టింగ్, కానీ ఈసారి సోల్ టాక్ షోలో చేయమని పంపించారబ్బా. పత్రిసారి చెప్పాడు, కావాలంటే ఒకసారి మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. కన్ఫర్మ్ చేసుకున్నాక ఇది టెలికాస్ట్ అయ్యి, ఓకేనా? పత్రిసారి కన్ఫర్మ్గా చెప్పాడు. కన్ఫర్మ్ చేశారు. నీ మీద నాకు అంటే డౌట్ ఏం లేదు సార్, కన్ఫర్మ్ అంటే సార్తో అడిగావా ఏంటి? లేదే లేదు, అక్కడ జూమ్లో నువ్వు ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తూ ఉన్నావు, నిన్న సార్ అడిగారు ఎలా ఉంది రా ఎక్స్పీరియన్స్, సార్ బ్రహ్మాండంగా ఉంది సార్ ఎక్స్పీరియన్స్ అసలు అని చెప్పి నేను సార్ పక్కన కూర్చున్నాను. వచ్చినప్పుడు తన్ని కంప్లీట్గా డీటెయిల్గా నువ్వు ఇంటర్వ్యూ చేయాలి, చేస్తాను సార్ అన్న. అక్కడతో అయిపోయింది, ఇంకా మళ్ళీ కట్ చేస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చేసాం. అచ్చా అట్లా అయిందా, ఓకే ఓకే. సో అక్కడ నాకు అనిపించింది ఏంటంటే, నువ్వు చెప్పింది 5 నిమిషాలే, కానీ దీని గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలనిపించింది నాకు. అంటే సార్ చెప్పాక, అంటే నువ్వు స్వర్ణామృతం చేసి ఇంటర్వ్యూ అలవాటు పడ్డావు ఏంటి, అలవాటు పడి ఏదో ఇంటర్వ్యూ చేయాలని చేద్దాం అనుకుంటున్నావు ఏంటి? అంటే ఇప్పుడు నిన్ను ఇంటర్వ్యూ చేయాలంటే మాకు అసలు నెట్ ప్రాక్టీస్ కావాలి, ఎందుకంటే ఒక ఇంటర్వ్యూయర్గా పిఎంసీలో ఒక నీ స్టాండర్డ్ అనేది ఒక ల్యాండ్ మార్క్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇదేంటి ఇంటర్వ్యూ, అసలు నాకేం కన్ఫ్యూజన్ పెట్టేసినావు, ఇది సోల్ టాక్ షోనా ఏమనాలి దీన్ని? ఇప్పుడు ఈ సోల్ టాక్ షోలో నవకాంత్ గారి గురించి అలా తెలుసుకుంటాము. అంటే ఎప్పుడైతే నువ్వు రెగ్యులర్గా ఎదుటి వ్యక్తి యొక్క మొత్తం ధ్యానానుభవాల దగ్గర నుంచి తన జీవితం మొత్తం ఎలాగైతే వస్తుందో, ఈరోజు సోల్ టాక్ షోలో నవకాంత్ గురించి తెలుసుకోబోతున్నాం. సరే, ఇంకా సార్ చెప్పిండు అంటున్నావు కాబట్టి ఇంకా నేను నన్ను ఇరికిచ్చేసినావు, ఇంకా సార్ చెప్పిన తర్వాత ఇంకా చేసేదేం లేదు. సో కన్ఫర్మ్, సరే చెయ్యి. కానీ కొంచెం నన్ను ఇరకాటం పెట్టకుండా, అందరిని ఇరకాటం పెడుతున్నా అని చెప్పి నా మీద గర్జిలాగా తీసుకోకుండా మామూలుగా చేస్తే బాగుంటుంది, ఎందుకంటే నాకు ఇంటర్వ్యూలు చేయడమే తప్ప ఇవ్వడం అలవాట్లేదు, ఇదే ఫస్ట్ టైం. నీకు ఇంకొక విషయం ఏంటంటే, ఈ సందర్భంగా ఎప్పుడైతే నీతో ఇలా ఇంటర్వ్యూ చేయబోతున్నావు అనేది కొద్ది మందికి అలా తెలిసింది, అలాగా చెప్పడంతో సార్ చెప్పడంతో. అప్పుడు కొద్దిమంది నా దగ్గరకు వచ్చేసి, అసలు ఈ ఆపర్చునిటీ అస్సలు మిస్ చేసుకోదు నువ్వు, అసలు ఇన్ని షోలో మాకు ఒక్కొక్కరికి సినిమా చూపించారు, మామూలు సినిమా కాదు, మాకు ఎవరికి అవకాశం రాలేదు, నీకు వచ్చింది అవకాశం, మా అందరి తరఫున నువ్వు సినిమా చూపించామని చెప్పేసి పంపిస్తున్నారు. కానీ అవన్నీ విన్నాక నాకంటే ఒక స్వభావం ఉంటుంది, నాకు ఒక నేచర్ ఉంటుంది, సో ఆ నేచర్ ప్రకారమే వెళ్తాను. రైట్ రైట్ రైట్, ఐ విల్ ఫాలో మై ఇంట్యూషన్, మై స్టైల్. ఈసారి సోల్ టాక్ షో ఉల్టా అయిపోయింది అనుకోకుండా, ఇప్పుడు ఆయన యాంకర్ అయిపోయిండు, నేను హోస్ట్ అయిపోయినా, ఈ సోల్ టాక్ షో ఇట్లా కానిద్దాం, మరి మొదలు పెట్టండి చందు. ఓకే సో ఫ్రెండ్స్, ఇప్పుడే చూసారుగా మా కన్వర్జేషన్ జస్ట్ ఒక హోస్ట్ ప్లేస్ రీప్లేస్ అయింది. సో ఈరోజు నాకు ఒక అద్భుతమైన అవకాశం, మన పిరమిడ్ ధ్యాన ప్రపంచానికి, మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి ఒక మూలస్తంభం, ఈ యొక్క డిజిటల్ మీడియాలో పిఎంసి తన యొక్క
శ్వాస అని చెప్పొచ్చు. సో అందరికీ ధ్యానం అంటే శ్వాసమే ధ్యాస. బట్ నవకాంత్ గారికి నేను దగ్గరగా చూసిన దాన్ని బట్టి తనకి పిఎంసీ అంటే శ్వాస, ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను. సో అలాంటి వ్యక్తి గురించి మనం చాలా డీటెయిల్గా తెలుసుకోవాలి. సో ఎప్పుడైతే మనం తన గురించి మనం తెలుసుకుంటామో తన యొక్క ఆలోచనలు ఈ పిఎంసీ గురించి, దీన్ని మొత్తం ప్రపంచానికి ఎలా అందజేయాలనుకుంటున్నాడు అన్న ఒక కంప్లీట్గా ఒక విశ్వ ప్రణాళిక తనలో ఎలా ఉంది ఈ పిఎంసీ గురించి, అండ్ తన యొక్క జీవిత లక్ష్యాలు, తన జీవిత ప్రయాణం, ఇవన్నీ కూడా ఈరోజు మనం సోల్ టాక్ షోలో మనం నవకాంత్ ద్వారా తెలుసుకోబోతున్నాం. సో హాయ్ నవకాంత్. హాయ్. పర్లేదా నా ఇంట్రొడక్షన్? కానీ పర్లేదు. ఓకే. ఒక ఇంటర్వ్యూయర్ని ఇంటర్వ్యూ చేయాలంటే నిజంగా ఒక కత్తి మీద సాము లాంటిదే. అట్లా ఏం లేదబ్బా, మాకు కత్తి మీద సాము చెప్పటానికి, ఎందుకంటే అలవాటు అయిపోయింది అడిగి అడిగి. సో నవకాంత్, మొట్టమొదటిగా మనం స్టార్ట్ చేయాలి అంటే మీరు ఈ ధ్యానంలోకి ఎలా వచ్చారు, ఒక మీ యొక్క కుటుంబం గురించి అలా స్టార్ట్ చేద్దాం మనం. యాక్చువల్గా మా అంటే నిజంగా కుటుంబ నేపథ్యమే తీసుకొచ్చింది ధ్యానం వైపు ఇంట్రెస్ట్ అని చెప్పుకోవాలి. ఓకే. మాది మహబూబ్ నగర్ డిస్టిక్ కొల్లాపూర్ దగ్గర గూడెం అన్నది మా ఫాదర్ వాళ్ళ ఊరు. ఓకే. కొల్లాపూర్ దగ్గర మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా. తర్వాత మా మమ్మీ వాళ్ళదేమో వనపర్తి, మా మమ్మీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళది వనపర్తి. మా తాతయ్య అంటే మా మమ్మీ సైడ్ వాళ్ళంతా కమ్యూనిస్టులు, కమ్యూనిస్ట్ ఫ్యామిలీ, కమ్యూనిస్ట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, కమ్యూనిజం దేవుని నంబరు అట్లాంటి భావాలున్న వ్యక్తులు. డాడీ సైడ్ ఫ్యామిలీ ఏమో మామూలుగా సంగీతం, నాదస్వరం, తర్వాత దేవుడు, పూజ, భక్తి ఫ్యామిలీ. చిన్నప్పుడు నాన్నమ్మ వాళ్ళకి వెళ్తేనేమో పూజలు చేయమని చెప్పేవాళ్ళు, అమ్మమ్మ వాళ్ళకి వెళ్తే పూజలు చేయొద్దని చెప్పేవాళ్ళు. నాన్నమ్మ వాళ్ళకి వెళ్తే మనం హిందువులం, ధర్మం ప్రకారం మొలతాడు కట్టుకోవాలని కట్టేవాళ్ళు. అమ్మమ్మ వాళ్ళకి వెళ్తే మా తాత వరే బెల్ట్ లేనప్పుడు అవసరం రా మొలతాడు, ఇప్పుడు బెల్ట్లు వచ్చాయి కదా, పంచలు ఎక్కడ ఉన్నాయి, మొలతాడేంటి అని పీకేసేవాళ్ళు. అట్లా దేవుడు ఉన్నాడని నాన్నమ్మ వాళ్ళు, దేవుడు లేడని అమ్మమ్మ వాళ్ళు చెప్పడంతో అసలు దేవుడు ఉన్నాడా లేదా అన్న ఆలోచన బాల్యంలోనే మొదలైంది. దేవుడు ఉన్నాడా లేదా, ఉంటే మరి అమ్మమ్మ వాళ్ళు ఏమో లేరంటున్నారు, నాన్నమ్మ వాళ్ళే ఉన్నారంటున్నారు, ఏది సత్యం అన్న ఆలోచన నా ఫ్యామిలీ సిచ్యువేషన్లోంచి వచ్చింది. అట్లానే అసలు దేవుడు పర్పస్ ఏంటి, దేవుడు ఎక్కడుంటాడు, ఒకవేళ దేవుని ఎందుకు మొక్కాలి. అప్పుడు అప్పుడు ఏ క్లాస్ మీరు చదువుతున్నారు? అప్పుడు నేను ఇంచుమించు అంతే 3rd 4th స్టాండర్డ్లోనే ఇదంతా. దేవుడు పర్పస్ ఏంటి, దేవుడు ఎందుకని మనుషుల్ని ఇంత హింసిస్తాడు, బాధ పెడతాడు, కొంతమంది కిరోసిన్ పోసుకొని చచ్చిపోతారు, కొంతమంది సూసైడ్ చేసుకుంటారు, కొంతమంది విషం తాగుతారు. మా డాడీ డాక్టర్ ఉండే, ఆర్ఎంపి డాక్టర్, ఇట్లాంటివి చాలా చూసా. ఇంకొక టర్నింగ్ పాయింట్ చెప్పాలి, చిన్నప్పుడు నుంచి క్రియేటివ్ అంటే ఇష్టం, క్రియేటివిటీ అంటే. చిన్నప్పుడు మా ఊర్లో పర్దా సినిమాలు వేసేవాళ్ళు, సినిమా థియేటర్లు ఉండే కాదు, పర్దా సినిమాలకు పోయి చూడడం. ఎక్కడ? వనపర్తిలో కాదు, కొప్పునూరు అని ఒక ఊర్లో చదువుకునేవాడిని. ఫిలింలు ఉంటాయి కదా, ఆ ఫిలింలకి వెనకాల నుంచి భూతద్దం పెట్టి కొట్టి మొత్తం స్క్రీన్ మీద వేసి చూడడం, ఇట్లా ఇంట్రెస్ట్ ఉండే. అప్పట్లో దూరదర్శన్లో ఎవ్రీ సండే సినిమా వచ్చేది 4 గంటలకి. అప్పట్లో టీవీ అంటే గగనం, టీవీ కొన్నాం కొత్తగా, మిద్దె మీదకి వెళ్ళాలి, యాంటీనా తిప్పాలి, యాంటీనా తిప్పితే అది వస్తుంది, గర్ర అంటుంది, వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, మళ్ళీ యాంటీనా తిప్పుకోవాలి, సౌండ్ వస్తుందా, ఆడియో వస్తుందని చూసుకునే కాలం. ఆ టైంలో భక్త మార్కండేయ అని ఒక సినిమా చూసి ఇన్స్పైర్ అవ్వడం, ఇన్స్పైర్ అయ్యి నిజంగా నాస్తికున్నే చిన్నప్పటి 4th 5th క్లాస్ వరకు నాస్తికున్నే అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే అమ్మమ్మ వాళ్ళ ప్రభావం ఎక్కువ నా మీద. దేవుడు లేకపోతే ఇన్ని కోట్ల మంది పూజలు ఎందుకు చేస్తారు, దేవుడి మీద సినిమాలు ఎందుకు తీస్తారు ఇంత కష్టపడి. ఆ భక్త మార్కండేయ క్యారెక్టర్ నన్ను ఇన్స్పైర్ చేసింది, ఎందుకంటే భక్త మార్కండేయ ఏజ్ నా ఏజ్ ఇంచుమించు ఒకటే ఉండేది చిన్నప్పుడు. కాబట్టి భక్త మార్కండేయ చూసిన తర్వాత శివుడి పూజతో స్టార్ట్ అయింది నాది జర్నీ. శివుడికి పూజలు చేయడం మొదలుపెట్టాను. భక్త మార్కండేయ సినిమాలో ఎలాగైతే ఆ భక్త మార్కండేయుడు ఇట్లా నామాలు పెట్టుకొని, స్నానం చేసి నామాలు పెట్టుకొని, రుద్రాక్షమాల మెడలో వేసుకొని రుద్రాక్షమాలు తిప్తూ ఉంటాడో, నేను సేమ్ సినిమాను చూసి ఇమిటేట్ చేసి రుద్రాక్షమాల కొనుక్కొని విభూది పెట్టుకొని శివుడి పూజతో నా జర్నీ స్టార్ట్ అయింది. సో అది కూడా మేబీ 5th or 6th standard ఆ టైంలో? అంతే, ప్రాబబ్లీ 5th క్లాస్లో. సో అప్పుడు ఆ మూవీ ఎఫెక్ట్, ఆ సినిమా ఎఫెక్టే పడ్డది. సినిమా ఎఫెక్ట్తో దేవుడు లేకపోతే దేవుడి మీద ఇంతమంది సినిమాలు ఎందుకు ఇస్తారు, ఇంతమంది పూజలు ఎందుకు చేస్తారు, ఏదో ఉండొచ్చు అన్న ఆలోచన వచ్చింది. సో అలా చేస్తున్నప్పుడు ఏమనిపించేది? పూజలు చేస్తున్నప్పుడు ప్రశాంతంగా అనిపించేది, ఇట్లానే కూర్చునేవాడిని.
ఓం నమ శివాయ 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 అని ఒక గంట సేపు కూర్చొని అంటూ ఉండేవాడిని. వన్ అవర్ చిన్నప్పుడు ఊర్లలో బాయిలు ఉండేవి, బాయి అంటారు మన తెలంగాణలో. అక్కడ ఆంధ్రాలో ఎక్కువ మోటార్లు ఉంటాయి, తెలంగాణలో బాయిలు ఉంటాయి. ఆ బాయిలో కూర్చొని ఇక్కడ దాకా నీళ్ళ ఇక్కడ కూర్చునేవాడిని, కూర్చొని ఆ జల అక్కడ దాకా తలబెట్టి ఇక్కడ మెట్ల మీద కూర్చొని నీళ్ళు ఇక్కడ దాకా ఉండే, మళ్ళీ బాయిలో ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ కూడా కూర్చున్నాయి. ఎప్పుడు అట్లా చేస్తూ ఉంటే ఏదో తెలియని అనుభూతికి, ఏదో ఒక తాధ్యామ్యతకి లోనైతే ఉండేవాడిని. బాగా అనిపించేది చిన్నప్పుడు. అందరు పిల్లలు ఆడుకోవడానికి అటు ఇటు వెళ్తూ ఉంటే నేనేమో ఎక్కడ టైం దొరికితే అక్కడ ఓం నమ శివాయ, క్లాస్లో ఎవరైనా టీచర్ రాకపోతే ఓ పుస్తకంలో ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని రాస్తూ ఉండేవాడిని. ఓకే, అట్లా శివుడు అంటే పిచ్చి. ఆ మూవీ నుంచి స్టార్ట్ అయింది శివుడి పైన. ఆ మూవీ నుంచే స్టార్ట్ అయింది శివుడి పైన. ఏదో తెలియని అనుభూతి, ఒక హ్యాపీనెస్ అనేది స్టార్ట్ అయ్యింది. ఒక హ్యాపీనెస్, ఒక ఇంటర్నల్ బ్లిస్, ఒక పీస్, ఒక తెలియని స్థితి, అలౌకిక ఆనందం అంటారే, అలౌకిక ఆనందానికి గురయ్యేవాడిని అట్లా పూజ చేస్తున్నప్పుడు. అట్లా ఏంటంటే టార్గెట్ ఏంటంటే శివుడు ప్రత్యక్షం కావాలి. ఓకే, మరి భక్త మార్కండి ఏడికి అయిండుగా, నాకు ప్రత్యక్షం కావాలి. సో ఆ మూవీలో జరిగింది, నాకు జరగాలి, ఇలా అలా చేస్తే ఖచ్చితంగా ప్రత్యక్షం అవుతాడు అనేది సబ్కాన్షియస్లో వెళ్ళిపోయింది. చాలా చాలా సినిమాలు ఉంటాయి కదా చిన్నప్పుడు, దేవుళ్ళ సినిమాలు, తపస్సు చేస్తే ప్రత్యక్షం అవుతారు కదా, మరి నాకు కూడా ప్రత్యక్షం అవ్వాలి అని. సో అలాగా ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు అలా ప్రాక్టీస్ చేస్తుంటారు? అట్లా ఒక వన్ ఇయర్ డీప్గా ప్రాక్టీస్ చేశా. ఓకే, మా తాత దగ్గరికి వెళ్ళా మళ్ళీ, అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మా తాత అన్నాడు, అరే దేవుడు లేడు ఎవడు లేడు అంత భ్రమ ఇదంతా అన్నాడు. అంటే మళ్ళీ ప్రపంచంలో నెంబర్ వన్ రిలీజియన్ క్రిస్టియానిటీ అట్లంటే నువ్వేమో శివుడు అంటున్నావు, కొంతమంది ఆంజనేయ స్వామి అంటారు, కొంతమంది వైష్ణవులు అంటారు, ఇదంతా ఏం లేదు, ఇదంతా దేవుడు అన్నది భ్రమ, డోంట్ వేస్ట్ టైం అన్నట్లు మా తాత చెప్పండి. చెప్తే మళ్ళీ ఒక కన్ఫ్యూజన్లో పడ్డా, దేవుడు ఉన్నాడా లేదా మళ్ళీ టైం వేస్ట్ చేశానేమో అన్న ఆలోచన మళ్ళీ మొదలైంది. ప్రాబబ్లీ 6th క్లాస్లో అనుకుంటాను. ఇప్పుడు ఆ టైంలో ఎక్కువైతే మీ అమ్మమ్మగారు తాతగారి ఒక ఎఫెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడా ఉంది, అంటే వాళ్ళు లేరు అని చెప్పినా సరే యూఆర్ ప్రాక్టీసింగ్ యువర్ ఓన్. యా, అంటే ఒక్కరు ఉన్నారని చెప్తున్నారు, లేరని చెప్తున్నారు, కొంతమంది పూజలు చేస్తున్నారు, కొంతమంది చేయట్లా, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ పూజలు చేస్తున్నారు. ఒక కన్ఫ్యూజన్, ఏం దేవుడు ఎక్కడ ఉంటాడు, గాల్లో ఉంటాడా, ఆకాశంలో ఉంటాడా, భూమి కింద ఉంటాడా, పైన ఉంటాడా, ఎక్కడుంటాడు, ఏం తింటాడు, ఏం చేస్తుంటాడు అని ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. సో ఆ టైంలో ఈ రుద్రాక్షమాలతో ఉండడము, తర్వాత వాటర్లో ఉండడము ఇలాంటివి కాకుండా సో ఇంకా వేరే వాళ్ళతో కూడా డిస్కస్ చేస్తుండే వాళ్ళ, అంటే దీనికి సంబంధించి ఈ సబ్జెక్ట్ సంబంధించి గుడికి వెళ్ళేవాడిని, ఆంజనేయుడి స్వామి గుడికి భజన చేసేవాడిని, తెలుసుకుందాం అని చాలా ట్రై చేసేవాని, కానీ నా ఆన్సర్లు ఎవరి దగ్గర ఉండేవి కాదు. చాలామందిని అడిగేవాడిని, ఎవరికి తెలియదు దేవుడు ఎక్కడ ఉంటాడో తెలియదు, దేవుడిని చూసినోడు లేడు. అట్లా ఎంతో క్వెస్ట్ ఉండేది, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం, ఎందుకు చనిపోవాలి, అసలు ఎందుకు పుట్టాలి, ఇట్లాంటి క్వశ్చన్లు అన్నీ అడిగేవాడిని, ఎవరి దగ్గర ఆన్సర్లు ఉండేవి కాదు. ఓకే, అట్లా నా చైల్డ్హుడ్ అంతా అట్లా జరిగింది. హ్యాపీగా నేచర్ లవర్ని చిన్నప్పటి నుంచి, క్లాస్లో తక్కువ, చెరువు దగ్గర, నది దగ్గర, బాయిల దగ్గర ఎక్కువ ఉండేవాడిని. ఈత అంటే ఇష్టం, వాటర్ అంటే పిచ్చి, స్విమ్మింగ్ స్విమ్మింగ్ స్విమ్మింగ్, కృష్ణానదిలో స్విమ్మింగ్ చేయడం. సో ఈ యొక్క ఆధ్యాత్మిక చింతనతో పాటు నీ రెగ్యులర్ యాక్టివిటీస్ ఏవైతే ఆ చైల్డ్హుడ్ డేస్లో ఆడుకోవడం, ఫ్రెండ్స్తో ఉండడం, మూవీస్కి వెళ్ళడం అంతా పిల్లలు జరిగేదా, లేకపోతే మీరు కంప్లీట్గా అలాగా ఆ చింతనలోనే ఉండిపోయేవాళ్ళ? లేదు లేదు లేదు, రెండూ జరిగేవి ప్యారలల్గా. ప్యారలల్గా నేను అసలు ఇంట్లో ఉండే తక్కువ, బయట ఉండేది ఎక్కువ, చెట్లు ఎక్కడం, వర్షంలో తిరగడం, ఆడుకోవడం, నదుల దగ్గర, బాయిల దగ్గర ఎక్కువ బయటే ఉండేవాడిని. ఇంటికి ఎప్పుడు పడుకోవడానికి రేరుగా వచ్చేవాడిని, పడుకునేవాడిని, పొద్దున్న లేచి మళ్ళీ వెళ్ళిపోయాను అంతే. ఒక్కోసారి రెండు రోజులు ఇంటికి వచ్చేవాడిని కాదు, ఫ్రెండ్ సీట్లోనే పడుకునేవాడిని, అక్కడి నుంచి తెలిసి వెళ్ళేవాడిని, అక్కడనే ఉండేది. ఓకే, అట్లా మా ఇంటికి కూడా రెండు మూడు రోజులు ఒకసారి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు ఇంట్లో వాళ్ళు ఏమనేవాళ్ళు కదా, తిరుతారు, మా పట్టించుకునేవాడిని కాదు. ఫ్రెండ్ ఇంట్లో ఎక్కడ ఉన్నా అని చెప్పేవాడిని. ఆ జర్నీలో ఎక్కడ మీకు ఒక స్పార్క్ అనేది, సో దాన్ని నాకైతే వెతుకుతున్నానో అది దొరికింది అనేది మీకు ఎక్కడ, మళ్ళీ నెక్స్ట్ స్పార్క్ ఎక్కడ వచ్చింది? అంటే ఫస్ట్ స్పార్క్ వచ్చేసి భక్త మార్కండయ్య, అక్కడ నుంచి చిన్న షిఫ్ట్ అనేది స్టార్ట్ అయింది, ఆ షిఫ్ట్లో భాగంగా అలా జర్నీ వెళ్తూ ఉంది. సో నెక్స్ట్ స్పార్క్ అనేది ఎక్కడ జరిగింది మీకు? నెక్స్ట్ స్పార్క్ అంటే ఏదో తెలుసుకోవాల్సింది ఉంది,
ఏదో అతీంద్రియ శక్తి ప్రపంచాన్ని నడిపిస్తా ఉంది అన్న అవగాహనకు వచ్చింది ఏదో శక్తి ఉంది దాన్ని అల్లా అంటారా కృష్ణుడు అంటారా జీసస్ అంటారా ఏంటో తెలియదు ఏదో ఉంది ఏదో తెలుసుకోవాలి చెప్పేవాళ్ళు లేరు అని ఎదుగుతున్న క్రమంలో మా డాడీ ఆర్ఎంపి డాక్టర్ అని చెప్పా కదా డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి అని ఎంబీబీఎస్ ఆయన వాళ్ళ అన్న శ్రీనివాస్ రెడ్డి అని కొల్లాపూర్లో హాస్పిటల్ ఉండేది మా ఊరు నుంచి అది 15 20 కిలోమీటర్లు అక్కడ మా డాడీ ఏదైనా పెద్ద కేసులు ఉంటే అక్కడికి తీసుకెళ్లేవాడు డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి అప్పటికి మెడిటేషన్ సెంటర్ స్టార్ట్ చేశారు అక్కడ మా బాబు ఏదో యోగా అని ధ్యానం అని ఏదో ఎదుగుతున్నాడు అని చెప్పి మా డాడీకి నా క్వెస్ట్ తెలుసుకోవాలి చిన్నప్పటి నుంచి డాక్టర్ పరమేశ్వర్ రెడ్డికి పరిచయం చేశారు ఏదో ధ్యానం అంట నేర్చుకోరా అని తీసుకెళ్లారు అట్లా పరమేశ్వర్ రెడ్డి గారి ద్వారా మొట్టమొదటిసారి పిరమిడ్ ధ్యానం చేయడం జరిగింది అప్పటికే నేను టీవీలో ఆ స్వామీజీ ఈ స్వామీజీని చూస్తే ఇట్లా ఓమని తలకాయ కింది కాల్పైకి చేసి రకరకాల ఆసనాలు చేసి ఇవన్నీ చేసేవాళ్ళు అవన్నీ నేర్చుకోవాలేమో అనుకునేవాడిని పత్రిసార్ దగ్గరికి వెళ్ళి ధ్యానం చేస్తామంటే శ్వాస మీద ధ్యాస కూర్చోమన్నారు డిసప్పాయింట్ అయినా వీళ్ళకేం తెలియదు ఏదో కాలు కిందికి పైకి లేపాలి అంట్లో గట్టిగా అనాలి లేదా మంత్రం చెప్పాలి ఏదో చెప్పాలి కానీ ఏదో శ్వాస మీద ధ్యాస పెడితే ఇది ధ్యానమా ఇదన్నీ జరుగుతాయా అంటే మీరు అప్పటి వరకు టీవీలో కానీ ఇవన్నీ చూసినప్పుడు ఫుల్ ఎక్సర్సైజ్లో సంబంధించి ఇక హెవీగా ఉన్నాయి చూసి అంత కఠోరమైన సాధన చేయాలి ఇదేమో శ్వాస మీద ధ్యాస సింపుల్గా కూర్చోవాలని ఫాదర్ అక్కడికి తీసుకెళ్ళాను కదా పరమేశ్వర రెడ్డి గారి దగ్గరికి సో ఆ టైంలో పిరమిడ్ ధ్యానం గురించి వీటి గురించి మీ నాన్నగారికి ఏమన్నా తెలుసా అదే పరమేశ్వర రెడ్డి గారు అనేది తెలుసు సో మీ నాన్నగారు తెలిసి నేను తీసుకెళ్ళారు దట్ ఈస్ ద ఫస్ట్ టైం మెడిటేషన్ చేసిన నేను మెడిటేషన్ చేసిన రోజే ఈయన మూడో కన్ను ప్లేస్లో నొప్పి రావడం తర్వాత ఏదో అగాధంలోకి వెళ్తున్నట్టు ఒక డార్క్ హోల్లోకి వెళ్తున్నట్టు అట్లా ఫస్ట్ డేనే వచ్చింది ఎక్స్పీరియన్స్ వావ్ అట్లా బాడీ పెయిన్స్ రావడం అట్లాంటి ఎక్స్పీరియన్స్లు వచ్చాయి అట్లా కంటిన్యూ ఏదో బాగుందని కంటిన్యూ చేసిన చేసిన వన్ మంత్కి పత్రిజీ వస్తున్నాడు కొల్లాపూర్కి అని చెప్పారు ఓకే అప్పుడు మళ్ళీ పత్రిజీని విజిట్ చేయడానికి వెళ్ళా ఓకే మొట్టమొదటిసారి పత్రిజీని కలవడానికి వెళ్ళా అప్పుడు ఏ క్లాస్ అవుతున్నారు మీరు నైన్త్ స్టాండర్డ్లో మొట్టమొదటిసారి పత్రిజీని కలవడం పత్రిజీ అందరితో రూమ్లో కూర్చోబెట్టి మెడిటేషన్ చేపిస్తూ ఉన్నాడు నేను చేశాను చేసినప్పుడు అదో టర్నింగ్ పాయింట్ పత్రిజీతో మెడిటేషన్ ఏమైందంటే ఒక 20 మంది కూర్చొని మెడిటేషన్ చేస్తున్నారు అందరూ అయిపోయింది మెడిటేషన్ కళ్ళు తెరిచి చూస్తే పత్రిసార్ నీ ఇట్లా నువ్వు ఎదురుగా కూర్చున్నావు అట్లనే పత్రిసార్ కూర్చున్నాడు పత్రిసార్ లోపల నుంచి ఒక బ్లూ లైట్ వచ్చి ఆ రూమ్ అంతా స్ప్రెడ్ అయిపోయినట్టు కనిపిస్తుంది నాకు ఓపెన్ అయిస్తో కళ్ళు తెరిచిన తర్వాత నాకేం అర్థం కాల ఈ రూమ్లో గోడల కలర్ బ్లూ అని చూసా అట్లేం లేదు ఈ రూమ్లో బ్లూ లైట్ ఏమైనా పెట్టారా అని చూసా అదేం లేదు చూస్తే పత్రిసార్ అందరిని అడుగుతూ వస్తున్నారు వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ అని నా దాకా నా వంతు వచ్చింది నన్ను అడిగారు నీ అనుభవం ఏంటి అని సార్ మీరు ఎంతో నాకు బ్లూ కలర్ లైట్ మీ లోపల నుంచి వచ్చి రూమ్ అంతా స్ప్రెడ్ అయినట్టు కనిపిస్తుంది సార్ అని చెప్పా చెప్తే సార్ దీన్ని ఆరా అంటారా నీకు మూడో కన్ను ఓపెన్ అయింది ఆరా చూడడం వచ్చింది నీకు యూ ఫర్ ఎవర్ మరణం లేని మీరు అనే బుక్ ఉంది మన చిన్నప్పటి నుంచి తెలుగు మీడియం చదివింది యూ ఫర్ ఎవర్ లాంటి ఇంగ్లీష్ బుక్కులు చదివేంత పరిజ్ఞానం లేదు తెలుగులో మరణం లేని మీరు అనే బుక్ ఉంది అది చదువు అని చెప్పారు అన్నట్లు నాకు అర్థం కాలే ధ్యానం చేసి నెల అయింది అప్పుడే మూడో కన్ను ఓపెన్ అయింది అంటున్నారు నాకు ఆరా కనిపిస్తుంది అంటున్నారు ఏంటో మరి నిజమే అయ్యి వచ్చేమో ఎందుకంటే కళ్ళు మూసుకుంటే ఊహ కళ్ళు తెరుచుకునే కదా చూస్తున్నాను నేను ఆరాని కాబట్టి ఇది నిజం అని ఒక బలమైన నమ్మకం వచ్చింది ధ్యానంలో ఏదో ఉందని ఆ మూడో కన్ను ఆరా అనే పదాలు అంతమందికి విన్నారా ఫస్ట్ టైమ్ ఫస్ట్ టైం అంతా కూడా శివుడికి మూడో కన్ను ఏదో ఉంటుందని తెలుసు కానీ ధ్యానంలో ఇలాంటిది ఉంటుందని మీకు అసలు ఏం తెలియదు ఆరా అన్నది ఫస్ట్ టైం వినడం అప్పుడు ఓకే అది ఒక ధ్యానం మీద ఒక బలమైన నమ్మకాన్ని కుదిర్చింది అది ధ్యానంలో కళ్ళు మూసుకొని కృష్ణుడు కనిపించాడు బుద్ధుడు కనిపించాడని ఓషో కనిపించాడని ఏదో మాట్లాడుతున్నారని ఏదో రకరకాలు చెప్తారు కానీ నాకు అది కాదు కదా నేను కళ్ళు తెరుచుకొని కదా చూసింది నేను ఎలా చూసానో అలా చూసా సార్ లోపల నుంచి బ్లూ లైట్ వచ్చి రూమ్ అంతా స్ప్రెడ్ అయింది దానికి పత్రిసార్ కూడా చెప్పారు తర్వాత మళ్ళీ ఆరాస్ గురించి అదిగా దాంతో ధ్యానంలో ఒక అతీంద్రియ శక్తి ఉంది అని కన్ఫర్మ్ అయింది సార్ని కలవకముందు ఆ వన్ మంత్ మీరు రెగ్యులర్గా సెంటర్కి వెళ్ళి వాళ్ళ అనుభవాలు అంతా విన్ను ఉన్నారు కదా ఆ టైంలో ఈ రకరకాల అనుభవాలు అనేవి ఇలాంటివి ఉంటాయనేది మీకు ఏమన్నా తెలిసిందా ఈ ధ్యానం కంటే ముందు ఏం తెలియదు అంటే ఇప్పట్లాగా రెగ్యులర్ క్లాసులు యాక్టివిటీ ఏమి ఉండేది కాదు ఒకసారి ధ్యానం చేసి వచ్చిన నేర్చుకుని వచ్చిన అంతే మళ్ళీ తర్వాత వెళ్ళే అంతే
అంతే తప్ప నాకు ఇంత డీప్ నాలెడ్జ్ ఏం లేదు. సో మరణం లేని మీరు బుక్ చదవడం నా చదివా సార్. పత్రిజీకి పుస్తకాలు పంచడం అంటే యమ ఇష్టం పత్రి సార్కి. అప్పుడు పరమేశ్వర రెడ్డి గారికి చెప్పారు, అయ్యా ఈయనకి ఈ పుస్తకం ఇయ్యని. అక్కడే అప్పుడే ఆయన పుస్తకం ఇచ్చారు. ఆ పుస్తకం ఇంటికి తీసుకెళ్ళి చదివా, దానిలో ఆ రాజు గురించి రాసింది, ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది. సో తర్వాత నెక్స్ట్ మీటింగ్ మళ్ళీ పత్రిసాన్ని కలవడము క్లాసెస్కి వెళ్ళడం అనేది ఇంకా కంటిన్యూ జరిగిందా? అంటే ఇంకా నేను అప్పుడు చదువుకుంటున్నా, 9th స్టాండర్డ్. అప్పుడప్పుడు ఊర్లో ధ్యాన ప్రచారం చేసేవాడిని, ధ్యానం క్లాసులు మొదలుపెట్టా. ఊర్లో నేను అందరికీ ధ్యానం నేర్పాలని అనిపించేది, ఎవడు వినేవాడు కాదు నిక్కర్లు వేసుకొని. ఊర్లో అప్పటికీ కూడా కుల వివక్షత అదంతా ఉంది. అంటే అప్పర్ క్లాస్ టు లోయర్, మా ఊర్లో ఎస్సీ కాలనీ వేరు, బీసీ కాలనీ వేరు, ఓసీ కాలనీ వేరు. తర్వాత ఏజ్ తక్కువ, ధ్యానం ప్రచారం చేయాలి, ఎవడింటాడు ఊర్లో. కాబట్టి మెల్లగా ఏ నీ ఏజ్ ఎంతరా, నువ్వేం చెప్తావు ధ్యానం మాకు అని అంటే ఉండేది ఊర్లో. అప్పుడు నేను ఊర్లో కొంతమంది పెద్దవాళ్ళకి ధ్యానం నేర్పించి వాళ్ళతో క్లాసులు పెట్టించి నేను ఆర్గనైజ్ చేస్తూ ఉండేవాడిని. వాళ్ళని ఫ్రంట్ ఫేస్లో పెట్టి, ఫ్రంట్ ఫేస్లో నేను వెనకాల ఉండేవాడిని. కొంచెం ఊర్లో పెద్ద మనుషులు, కొంచెం పెద్దోళ్ళు, అట్లా ఒక ఆర్గనైజర్గా 9th క్లాస్లోనే తయారయ్యి క్లాసులు చేసాను. అప్పట్లో చంద్రశేఖర్ శర్మ వచ్చేవాళ్ళు క్లాసులకి, వైజయ్ శర్మ వచ్చేవాళ్ళు, ఆంజనేయ శర్మ వచ్చేవాళ్ళు, వీళ్ళంతా క్లాసులు చెప్పడానికి వచ్చేవాళ్ళు. వీళ్ళ క్లాసులు ఆర్గనైజ్ చేస్తుండేవాడిని. సో ఈ ధ్యానం క్లాసులు ఆర్గనైజ్ చేయాలి అనేది మీకు అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది? అంటే ఇప్పుడు ఒకసారి మీరు ఒక ప్రాక్టీస్లో బాగా కఠోరమైన ప్రాక్టీస్ అనేది మొదలెట్టేశారు. సో అక్కడ నుంచి బుక్ చదవడం అనేది స్టార్ట్ అయ్యింది. సో సార్ ఒక సార్ విజిట్ తర్వాత, సో ధ్యాన ప్రచారం అనేది మీకు ఎలా ఎలా స్పార్క్ అనేది ఎలా వచ్చింది మీకు? అంటే చిన్నప్పటి నుంచి కూడా ఏదైనా తెలుసుకున్నది 10 మందికి చెప్పాలి, 10 మందికి తెలియజేయాలి, అందరినీ ఉత్తేజపరచాలి, సమాజాన్ని ఏదో మార్చేయాలి, మామూలు మనిషిలాగా నేను బతకకూడదు, నేను పుట్టిన తర్వాత నేను ఎంతోమందికి ఉపయోగపడాలి సమాజంలో అన్న ఆలోచన ఉండేది. ఎందుకంటే మా తాత కమ్యూనిస్ట్గా ఉన్నా మా వనపర్తికి మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు అప్పట్లో. తర్వాత రకరకాల సేవా కార్యక్రమాలు ఇవన్నీ చేసేవాళ్ళు. మా తాతకు మంచి నేమ్ అండ్ ఫేమ్ ఉండే, అట్లా ప్రజలకు సేవ చేయాలి ఏదో రకంగా అని చిన్నప్పటి నుంచి ఉంది. ఆ భావాలు అనేది ఇన్బిల్ట్ అయిపోయింది. సేవ చేయాలి, ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు ఉపయోగపడాలి, అందరిలాగానే పుట్టి చనిపోకూడదు. చిన్నప్పుడు ఎన్నో మనకు 5th క్లాస్ 6th క్లాస్లోనే తెలుగులో ఎన్నో పాఠాలు ఉంటాయి కదా, శిబి చక్రవర్తి అని, సత్య వాళ్ళని, బుద్ధుడు గురించి అని, వేమన గురించి, అవన్నీ చిన్నప్పుడే పాఠాలు ఉంటాయి, అవన్నీ సీరియస్గానే తీసుకునేవాడిని. తర్వాత సుభాష్ చంద్రబోస్ గురించి, గాంధీజీ గురించి ఆ పాఠాలన్నీ ఉంటాయి మనకు తెలుగులో ఉంటాయి పాఠాలు, అవన్నీ సీరియస్గానే తీసుకున్నా. ఏదో నేను ఒకటి చేయాలి, నా గురించి కూడా పుస్తకాల్లో రావాలనుకునేవాడిని స్కూల్కి వెళ్తున్నప్పుడే. భవిష్యత్ తరాల్లో ఈరోజు నేను ఒక వేమన గురించి చదువుతున్నా, ఒక అన్నమాచార్య గురించి చదువుతున్నా, ఒక త్యాగరాయ గురించి చదువుతున్నా, ఫ్యూచర్లో నా గురించి కూడా పిల్లలు చదవాలి పుస్తకాల్లో అని స్కూల్కి వెళ్ళి చదువుతున్నప్పుడు అనుకునేవాడిని. ఏం నాకేం తక్కువ? మామూలుగా ఇటువంటి యాటిట్యూడ్ నేచర్ పిల్లల్లో కనపడడం చాలా రేరు. వాళ్ళు బుక్కులు చదువుతున్నప్పుడు అది ఎంతవరకు మనం బట్టి కొట్టాము ఎగ్జామ్ రాయడం వరకే అది ఉంటుంది జనరల్ థింకింగ్. బట్ గాంధీజీ గురించి బుక్ చదువుతున్నప్పుడు దెన్ నేను ఒక గాంధీజీలా కావాలి, నా గురించి కూడా బుక్ రాయాలనే ఆలోచన చిన్నప్పటి నుంచే. ఇప్పుడు గాంధీజీ నోటు 10 రూపాయల నోటు మీద గాంధీజీ ఫోటో ఉంటుంది, మరి నా ఫోటో ఎందుకు రాకూడదు భవిష్యత్తులో? గాంధీజీ మంచి చేసింది కాబట్టి వచ్చింది, మనం కూడా చేస్తే వస్తుంది అనుకునేవాడిని. నేచర్ ఆఫ్ థింకింగ్ ఉంది కాబట్టి ఎప్పుడైతే మెడిటేషన్లోకి రావడం జరిగిందో సో దీన్ని పంచాలనేది ఆటోమేటిక్గా వచ్చేసింది. అంటే జీవితంలో కొన్ని సంఘటనలు కొంతమంది చాలా డీప్గా మారుస్తాయి, ఒక్కొక్కరికి ఒక చేంజ్, ఒక షిఫ్ట్ ఉంటుంది. మా డాడీ డాక్టర్ కదా, చిన్న డాక్టర్. మా ఊర్లో ఒక మా హాస్పిటల్కి ఒక బర్నింగ్ కేసు వచ్చింది. అంటే ఒక ఆమె కిరోసిన్ పోసుకొని కాలిపోయి కేసు, ఎన్రోల్ బతుతుందో ఎన్రోల్ చనిపోతుందో లేదు. ఒక మనిషి వాళ్ళ శరీరాన్ని వాళ్ళ కిరోసిన్ పోసుకొని కాల్చుకొని ఆ బాధ బతకాల నాశ, కానీ బాడీ అంతా కాలిపోయి ఉంటుంది. ఇవన్నీ చూసి బాధ అనిపించేది. డీప్గా ఎంక్వైరీ చేశా, ఎవరు ఈమెను కాల్చారంటే ఆమె సూసైడ్ కాదు, వాళ్ళ సొంత అక్కనే కిరోసిన్ పోసి అంటించిందంట. ఇది తెలుసుకొని నేను ఒక 2 రోజులు నిద్ర రాలే నాకు. సొంత అక్క చెల్లెల్ని కిరోసిన్ పోసి ఎట్లా అంటించింది అని చెప్పి, అసలు మనుషులేంటి, ప్రేమలేంటి, ద్వేషాలేంటి, కొట్టుకోవడాలేంటి, ఈ చంపుకోవడాలేంటి, ఈ కిరోసిన్ పోసుకొని అంటేయడాలేంటి, సొంత అక్క అంటేయడం ఏంటి అసలు, దేనికోసమన్నా ఎండొచ్చు కారణం.
ఏంది అసలు ఇదంతా అనే ఒక డీప్ క్వెస్ట్ ఏంది అసలు ఏంటి పర్పస్ ఏంటి మా హాస్పిటల్ కి ఇట్లాంటోలను చూసా అన్న తమ్ముళ్ళు ఆస్తి కోసం కొట్లాడుకొని ఒక్కొక్కడు వచ్చి మా హాస్పిటల్ కి వచ్చి జాయిన్ అయ్యి అయింట్మెంట్ చూసుకొని కట్టు కట్టించుకొని కుట్లేసుకొని పోతారు ఆస్తి కోసం అన్నదమ్ములు కొట్టుకుంటారు తండ్రిని కొడుకు కొడతాడు ఏమున్నాయి విలువలు అంత డబ్బేనా డబ్బు కోసమేనా జీవితం ఇట్లా రకరకాల ఆలోచనలు ఈ సమాజాన్ని ఎట్టైనా మార్చాలా ఇట్లా కొట్టుకోవడమేంది సమాజంలో అంత ప్రేమను నింపాలి అన్న ఆలోచనలు ఈ హాస్పిటల్లోనే మొదలైనాయి ఇవన్నీ చూసి 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 ఓకే ఎవడు కొట్టుకున్నా మా హాస్పిటల్ రావాల్సింది ఎవడు లేడు ఊర్లో ఒకటే హాస్పిటల్ సో వాళ్ళు మొత్తం ఒక హ్యూమన్ ఎమోషన్స్ ఎలా ఉన్నాయనేది అక్కడ మీరు చూసారు డిఫరెంట్ డిఫరెంట్ ఎమోషన్స్ డిఫరెంట్ ఎమోషన్స్ సో దాని సొల్యూషన్ ఏంటి అనేది సమాజంలో ఎందుకట కొట్టుకుంటున్నారు ఎందుకు చనిపోతున్నారు డబ్బు ఉన్నవాడికి బాధ డబ్బు లేనివాడికి బాధ ఏంది ఇదంతా అధికారం పదవి కోసం కొట్టుకుంటున్నారు ఏవి పర్మనెంట్ కావు ఏంటి సమాజం ఆనందంగా ఉండాలంటే సొల్యూషన్ ఏంటి ప్రతి ఒక్కడు ఆనందంగా ఉండాలంటే ఏంటి సొల్యూషన్ అని ఎదిగితే లాస్ట్కి ధ్యానం తప్ప ఏం లేదని అర్థమైంది ఎప్పుడైతే మీరు అనుభవం పాత్రలోకి వచ్చినప్పుడు ఓకే మీ అక్కడ ఉన్న విలేజ్లో వాళ్ళ పెద్దవారి యొక్క హెల్ప్ తీసుకొని క్లాసెస్ ఆర్గనైజ్ చేయడం అనేది స్టార్ట్ అయింది సో ఇవన్నీ చూసి ఏదైతే ఇన్సిడెంట్స్ ఇప్పుడు కిరోసిన్ ఇన్సిడెంట్స్ కావచ్చు అన్నదమ్ముల కొట్లాటలు కావచ్చు ఇవన్నిటికీ ఒక సొల్యూషన్ అనేది దొరికిందనేది మీకు ఫిక్స్ అయిపోయారు ఇక వావ్ ఫిక్స్ అయిపోయి ఇంకా ధ్యాన ప్రచారం విస్తృతంగా చేస్తూ వస్తున్నా ఆ టైంలో పాలిటిక్స్ అంటే కూడా ఇంట్రెస్ట్ ఉండే పొలిటికల్ లీడర్స్ ఊర్లో మీటింగ్లు పెడితే పోయి కూర్చునేవాడిని ఎప్పుడు ధ్యానంలోకి వచ్చాక ఇంతకుముందు ముందు నుంచే చిన్నప్పటి నుంచే ఊర్లో ఎవడైనా పొలిటికల్ మీటింగ్ టీడీపీ కాంగ్రెస్ బీజేపీ ఏ మీటింగ్ కానీ వెళ్ళేవాడిని వెళ్ళి కూర్చునేవాడిని ఊర్లో బుర్రకథ హరికథ సోల్బొమ్మలాట ఏం పోయినా పోయి కూర్చునేవాడిని అంటే ఎంతూజియాజం టు నో థింగ్స్ తెలుసుకోవాలి అన్న ఎంతూజియాజం ఓకే దాంతో ఈ రాజకీయ వ్యవస్థ వల్లే ఈ ప్రపంచం ఇట్లుంది మంచి రాజకీయాలు మంచి రాజకీయ నాయకులు లేనందుకే ఇలా తయారయ్యారు జనాలందరూ అని ఒకటి ఉండేది అప్పుడు పత్రిసార్ 99లో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అని పెట్టి మా డాడీని ఎమ్మెల్యేగా నించోబెట్టాడు వావ్ మా డాడీని ఎమ్మెల్యే నించున్నాడు మీరు ఏ ఇయర్లో వచ్చారు మెడిటేషన్ ఇద్దరం డాడీ నేను 99 99 సేమ్ అప్పుడు 99 ఎలక్షన్స్ వచ్చాయి ఆ ఎలక్షన్స్లో మా డాడీ ఎమ్మెల్యేగా నించున్నాడు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి అప్పుడు ఇంకా నాకు ఓటు హక్కు లేని వయసులో ఎలక్షన్ ప్రచారం చేశా టీవీ గుర్తు ఓటేయండి అని పాంప్లెట్లు పంచడం పోస్టర్లు అంటియడం అట్లాంటివి ఇంట్రెస్ట్ అనిపించింది ఆధ్యాత్మిక రాజకీయం జరగాలి సమాజం మారాలంటే సో ఆ టైంలో అదర్ పార్టీస్ పరంగా ఎలా ఉండేది అదర్ పార్టీస్ అంటే యాక్చువల్గా చెప్పాలంటే మనం ఖర్చు పెట్టింది 10,000 ఎమ్మెల్యేగా ఓకే అది కూడా మా దగ్గర మా డాడీ దగ్గర 5,000 కూడా లేవు మా డాడీ దగ్గర నామినేషన్ అంటే 5,000 కావాలి ఆ 5,000 కూడా ఆంజనేయ శర్మ ఎక్కడో తీసుకొచ్చి ఇచ్చాడు మా డాడీకి ప్రతిసారి చెప్పాడు పార్టీ పెట్టారు మరి ఎమ్మెల్యేలు నిలబడాలి ఎవరో వారు ఆంజనేయ శర్మ సార్ తెచ్చి 5,000 ఇస్తే మా డాడీ ఎమ్మెల్యేగా నిలబడ్డాడు ఇంకొక 5,000 ప్యాంప్లెట్లు ఖర్చు అయింటాయి అంతే సో అది అక్కడితో ఇంకా ప్రచారంలో భాగంగా అది కూడా స్టార్ట్ అయిపోయింది ప్రచారంలో భాగంగా ఊరూరు తిరగడం పిరమిడ్ ప్రచారం చేయడం మొదలుపెట్టాం సో మీ ఫాదరు మీరు ఇద్దరు ఫుల్ ఫ్లెజ్డ్ ప్రచారం మా ఫాదర్ ఇంక ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత 6 మంత్స్ తర్వాత మళ్ళీ మా ఫాదర్ మారిపోయాడు మళ్ళీ మామూలు నాన్ వెజ్ మళ్ళీ మామూలు లైఫ్ వచ్చేసాడు నేను మాత్రం కంటిన్యూ అయినా నేను అనుకున్నా మా డాడీని నన్ను ధ్యానంలో తీసుకురావడం నా పాత్ర ఏమో అంతవరకు పోషించి వెళ్ళిపోయింటారు సో మీకు మీరు బిఫోర్ మెడిటేషన్ వెజిటేరియనా నాన్ వెజిటేరియనా మీరు యా నేను నాన్ వెజిటేరియనే 6th క్లాస్లో ఒకసారి నాన్ వెజ్ మంచి చేసిన గాంధీజీ గురించి ఏదో పాఠం చదివి ఇన్స్పైర్ అయ్యి తర్వాత కోళ్ళను చంపుతూ ఉంటే అవి గిల్లగిల్ల కొట్టుకోవడం చూసా కోడిని గొంతు కోసి పూర్తి కూడా కోయారు ఇలా కోసి అలా చేస్తారు వేస్తే అది ఇట్ట కొట్టుకుంటూ ఉంటుంది ఇట్లా ఉంటే అది బాధపడుతూ ఉంటే పిల్లలు సపట్లు కొట్టి నవ్వుతూ ఉంటారు ఆనందం ఏందిరా ఇది ఇంత సాడిజం కోడిని చంపి అట్లా వేసి అది గిల్లగిల్ల కోడి ఇట్లా కొట్టుకుంటూ ఉంటారు రక్తం ఇట్లా కారుతూ ఉంటుంది కోడి కొట్టుకుంటూ ఉంటుంది అది చూసి మానేసిన నాన్ వెజ్ అది చూసి వావ్ అట్లా ఒక 8 మంత్స్ ఏమో మానేసిన మా ఇంట్లో వాళ్ళందరూ తినాలి నాన్ వెజ్ తినాలి బలం వస్తుంది ఈ వయసులో మానేస్తే ఎట్లా నువ్వు నాన్ వెజ్ తినాలి మళ్ళీ బలవంతం చేసి మళ్ళీ నాన్ వెజ్ పెట్టారు మళ్ళీ తిన్నా
ధ్యానంలోకి వచ్చినాక పూర్తిగా మానేసాను. సో మీ ఫాదర్ 6 మంత్స్ తర్వాత కాసేపు డ్రాప్ అయినా సరే మీరు కంటిన్యూ అవుతున్నారు మీ జర్నీ అంతా కూడా? ఇంకా మా ఫాదర్ మళ్ళీ మామూలే, మళ్ళీ మందు గిందు అంత మామూలే. ఓకే, మందు ముక్క ఆయన పని, ఆయన చేసుకుంటున్నాను నా పని, నేను ఆయన పని, ఆయన అట్లా. మళ్ళీ మీ యొక్క ధ్యాన ప్రచారం అక్కడి నుంచి ఇంకా ముందుకెళ్ళడంలో మీకు మంచి సపోర్ట్ ఎవరు ఉండేవారు అంతవరకు? అప్పటివరకు అయితే మీ ఫాదర్ కంప్లీట్గా పార్టీ ప్రచారంలో భాగంగా అవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో నెక్స్ట్ మీతో ఆ జర్నీలో భాగంగా మీకు ఎంకరేజ్మెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? యా, యాక్చువల్గా చెప్పాలంటే డాక్టర్ పరమేశ్వర రెడ్డి. ఓకే, పరమేశ్వర రెడ్డి గారు ఊర్లంతా తిరిగి ధ్యానం చెప్పడం వాటన్నింటికి హెల్ప్ చేసేవాడు. మనకి మధ్యతరగతి కుటుంబం, మధ్యతరగతి కూడా కాదు, పేద కుటుంబం అని చెప్పుకోవచ్చేమో. అంటే మా డాడీ ఆయన పని ఆయన చేసుకునేవాడు. అంటే నాకు ఆ టైంలో డబ్బులు ఎవరు ఇస్తారు ధ్యాన ప్రచారం చేయాలంటే కూడా వేరే ఊర్లో వెళ్ళాలి కదా, మా డాడీని అడగలేను కదా డబ్బులు అని. పరమేశ్వర రెడ్డి వీళ్ళంతా హెల్ప్ చేసేవాళ్ళు ధ్యాన ప్రచారానికి. ఓకే, అట్లా మెల్లమెల్లగా ధ్యాన ప్రచారం చేయడం. మెయిన్ పరమేశ్వర రెడ్డి ఇస్ ద ఇన్స్పిరేషన్ అన్నట్లు, అట్లా హెల్ప్ చేసేవాడు. దాని తర్వాత మళ్ళీ నేను హైదరాబాద్ వచ్చేసా 10th class తర్వాత. ఓకే, మళ్ళీ ఒక 2 సంవత్సరాలు ధ్యాన ప్రచారానికి దూరంగానే ఉన్నా, అంటే కెరియర్ ఇంకీట్లో పడిపోయినా. అది మళ్ళీ వచ్చా అట్లా. సో ఆయన ఆయన గురించి కాస్త, పరమేశ్వర రెడ్డి గారు వచ్చి పత్రిసార్తో 94 నుంచి ఉన్నారు. డాక్టర్, ఒక నిస్వార్థమైన సేవ చేసే మనిషి. అప్పట్లో ధ్యాన ప్రగతి అని ఒక మ్యాగజైన్ రన్ చేసేవాళ్ళు కొల్హాపూర్ నుంచి, పత్రిసార్ క్లాసులు ఆర్గనైజ్ చేసేవాళ్ళు. బాగుండేది ఆయనతో జర్నీ. వాళ్ళ వైఫ్ మమత అక్క, వాళ్ళిద్దరు, వాళ్ళది పిరమిడ్ మ్యారేజ్. పరమేశ్వర రెడ్డి మమత ఇప్పుడు ప్రస్తుతానికి సేవాదళకి ఇన్ఛార్జ్. అట్లా ఈజ్ ఎ గుడ్ మ్యాన్. సో ఈ వాజ్ అ ఇన్స్పిరేషన్ ఆ టైంలో మీకు కంప్లీట్గా. సో అక్కడ నుంచి మీ మీ కెరీర్లో భాగంగా హైదరాబాద్ వచ్చేసా, షిఫ్ట్ అయ్యా. సో ఇక్కడ ఇక్కడ 10th class అయిపోయాక, 10th class అయిపోయాక ఓకే ఇంట్లోంచి పారిపోయి హైదరాబాద్ వచ్చిన. సో వెళ్ళినా కదా పారిపోవడం, అది పారిపోయినా. పారిపోవడం అంటే నిజంగా చెప్పుకుని వెళ్ళిపోవడమా లేకపోతే షిఫ్ట్ అది? లేదంటే నాకు చిన్నప్పటి నుంచి నాకు కొంచెం రిచ్ థాట్సే ఉండే. అంటే ఎప్పుడు రిచ్గానే ఆలోచించేవాడిని. మా డాడీ గవర్నమెంట్ స్కూల్లో కాలేజీలో జాయిన్ చేస్తా అంటే నాకు ప్రైవేట్ కాలేజ్ అయితే చదువుతా, గవర్నమెంట్ కాలేజ్ చదవనని చెప్పిన. లేదు లేదు గవర్నమెంట్లో అన్నాడు, గవర్నమెంట్లో అయితే చదవనని చెప్పా. దాంతో చిన్నప్పటి నుంచి ప్రైవేట్ గవర్నమెంట్ స్కూలే, ఎందుకంటే ఊర్లో ప్రైవేట్ స్కూల్ లేదు. 10th class వరకు, 10th class వరకు గవర్నమెంట్ స్కూలే. మళ్ళీ ఇంటర్ కూడా మళ్ళీ గవర్నమెంట్ స్కూలేనా, నేను ఎప్పుడు ఎదుగుతా గవర్నమెంట్ స్కూల్లో చదివితే? ప్రైవేట్ కాలేజీలో అయితేనే మంచిగా చెప్తారు చదువు అని ఏదో ఇంప్రెషన్ ఉండే. ఓకే, దాంతో నాకు మొలతాడు ఉండే, వెండి మొలతాడు, అది అమ్మేస్తే 180 రూపాయలు వచ్చినాయి. ఆ 180 రూపాయలు తీసుకొని హైదరాబాద్లో తెలిసిన ఫ్రెండ్ ఉంటే ఫోన్ చేసిన, నేను వస్తున్నా హైదరాబాద్కి. ఈ మొలతాడు స్టోరీ చిన్నప్పటి నుంచి ఉన్నట్టుంది నీకు? అంటే మీ తాతగారు బెల్ట్ వచ్చాక మొలతాడు, వెండి మొలతాడు ఒకటి ఉండే, అది మా పెద్దనైనా కొనిచ్చిండు. అది ఎప్పుడు పెట్టరు, చిన్నప్పుడు ఎప్పుడో పెడతారు. 2000 వెండి మొలతాడు రెగ్యులర్గా వేసుకోరు, ఏదో చిన్న ఉన్నప్పుడు 1 ఇయర్ 2 ఇయర్స్ అప్పుడు పెంచుతారు. తర్వాత మళ్ళీ మామూలు ఎర్ర మొలతాడో నల్ల మొలతాడో పెడతారు. ఆ వెండి మొలతాడు అమ్మేసిన. అంటే మా డాడీ డబ్బులతో కూడా పారిపోకూడదు. ఓ, నీకు అర్థమైంది కసి? మా డాడీ డబ్బులతో కూడా పారిపోకూడదు. నా సొంత డబ్బులతోనే నేను వెళ్ళాలి హైదరాబాద్కి. నా మొలతాడు నా సొంతం, అది అమ్మిన డబ్బులతో హైదరాబాద్ వచ్చిన. వెళ్ళడంలో కూడా ఈ యొక్క తపన ఉంది. మా తాతకి చెప్పిన తాత, నేను హైదరాబాద్ పోతున్నా. అంటే మొలతాడు అమ్మనిక మళ్ళీ నేను ఒక్కరిని పోతే షాప్ వాడు యాక్సెప్ట్ చేయడు కదా, 10th class అబ్బాయి. అది కూడా ఊర్లల్లో మా తాతకి చెప్తే మా తాత అందులో తొందరగా స్ప్రెడ్ అయిపోద్ది. మా తాత, తాత నువ్వే అమ్మి నాకు 180 రూపాయలు ఎంతో ఇస్ అది ఎంత అయితే అంత ఇయ్యి, అది తీసుకుని హైదరాబాద్ పోతాను. ఏం పోతావురా అట్లా ఇట్లా? లేదు లేదు, నేను గవర్నమెంట్ స్కూల్లో చదవను, కాలేజీలో చదవను, నేను పోతానని చెప్పి మా ఇంట్లో చెప్పకుండా పోయినా. పోయి మళ్ళీ 3 రోజుల తర్వాత నాలో లెటర్ రాసిన. ఇప్పుడు ఫోన్ ఏడుంది, ఫోన్ లేదు. నేనంతా హైదరాబాద్లో ఉన్నా, బాగానే ఉన్నా, ఇక్కడంతా బాగానే ఉంది అని లెటర్ రాసి పంపించిన. మా తాతకు ఫోన్ ఉండే చేసిన, చేసి చెప్పిన బాగానే ఉంది. సో అందరూ మళ్ళీ కూల్ అయిపోయారు. అంతే, ఇంకా కూల్ అవ్వడం, మళ్ళీ మీ ఫాదర్ హైదరాబాద్ రావడం, అట్లాంటి మళ్ళీ ఒక క్లాస్ అట్లా ఏం లేదు. అంటే ఇంకా నా కాళ్ళ మీద నేనే బతకాలని డిసైడ్ అయినా. అప్పటి నుంచి నేను ఇండిపెండెంట్. ఇప్పటిదాకా అప్పటి నుంచి రూపాయి ఇంట్లో ఇచ్చిందే తప్ప తెచ్చుకుంది లేదు. నా 14 ఇయర్స్ నుంచి హైదరాబాద్లో, హైదరాబాద్కి వెళ్ళింది 2000 సంవత్సరం, 2001 ప్రాబబ్లీ. అప్పటి నుంచి ఒక ఇండివిజువాలిటీ అనేది స్టార్ట్ అయింది.
యా ఇండివిజువాలిటీ రెబల్ నేను. ఓకే, అంటే ఎవరు చెప్పినట్టు వినను, నాకు నచ్చినట్టు నేను చేస్తాను, వాడు చెప్పినట్టు ఇటు చెప్పినట్టు వినడం ఇష్టం లేదు. డబ్బులు మన దగ్గర ఉంటే ఇండిపెండెంట్గా ఉండొచ్చు, ఏం కావాలంటే అది కొనుక్కోవచ్చు, ఎలా కావాలంటే అలా ఉండొచ్చు, డబ్బులు సంపాదించాలి. సో ఇప్పుడు డబ్బులు సంపాదించాలన్నప్పుడు ఇప్పుడు ఇంటర్మీడియట్ అనేది ఇక్కడే జాయిన్ అయ్యారు, మరి జాయిన్ అయినప్పుడు ఒక కాలేజ్ ఫీజు, ప్రైవేట్ కాలేజ్ అన్నప్పుడు మరి మీకు ఎలాగ అది? నేను పార్ట్ టైం జాబ్ చేసేవాన్ని. పార్ట్ టైం జాబా? మరి డబ్బులు ఎవరు ఇస్తారు, 180 రూపాయలు ఇస్తారు, 2 రోజులు అయిపోతాయి. అయిపోయింది. ఓకే, పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చదివిన. నేను ఏం చేసేవాళ్ళు పార్ట్ టైం? కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర ఒక ఎస్టీడీ బూత్ ఉండే. ఆ ఎస్టీడీ బూత్లో సాయంత్రం కాలేజ్ అయిపోతే 4 o'clock వెళ్ళాలి, 3 o'clock కాలేజ్ అయిపోయేది, 4 o'clock ఎస్టీడీ బూత్ వెళ్ళాలి, రాత్రి 1 గంట దాకా డ్యూటీ ఉండేది. ఓకే, 600 ఇచ్చేవాళ్ళు. అట్లా ఎస్టీడీ బూత్లో కొన్ని రోజులు చేశా. తర్వాత చిన్నప్పటి నుంచి నేను యాక్టివ్ కదా, చెప్పిన కదా, పొలాలు తిరగడం, అట్ట తిరగడం, ఇటు తిరగడం, ఒక యాక్టివ్. దాంతో ఆ ఎస్టీడీ బూత్లో కూర్చొని ఆ డబ్బులు తీసుకోవడం ఇష్టం లేదు, కానీ ఇంకా మరి బతకాలి టు సర్వైవ్ అని చేశా. చుట్టాల దగ్గర కూడా ఎవరి దగ్గరికి వెళ్ళా, సొంతంగా ఇండిపెండెంట్గా ఉండాలని. అట్లా ఎస్టీడీ బూత్ నుంచి ఇంకా రకరకాలు వ్యాపారాలు చేసుకుంటూ వచ్చిన, అది వేరే సంగతి. ఇప్పటిదాకా నేను ఒక 13 వ్యాపారాలు, ఒక 10 జాబులు చేసిన. 13 వ్యాపారాలు, 10 జాబులు. కొన్ని గుర్తున్నాయి, కొన్ని కొన్ని. జనరల్గా ఇటువంటి కల్చర్ యుఎస్లో ఉంటుంది, ప్లస్ టూకి వెళ్ళగానే దే హ్యావ్ టు బికమ్ ఇండివిజువల్ కంప్లీట్గా, వాళ్ళ పార్ట్ టైం చేయడం వాళ్ళ వాళ్ళ ఇండివిజువాలిటీ. బట్ ఇండియాలో కాస్త తక్కువే చెప్పాలి అంటే అటువంటి కల్చర్. సో ఇది కాస్త యూజ్ అవుతుంది మీరు చెప్పే దానిలో. నేను ఫస్ట్ మొట్టమొదటి సంపాదన, నేను 4th క్లాస్లోనే స్టార్ట్ అయింది అది. ఓ, మా తాత సన్నాయి వాయిస్తే నేను హార్మోని వాయించడానికి వెళ్ళేవాడిని, ఒక పెళ్ళికి వెళ్తే 100 రూపాయలు హార్మోని. అట్లా సమ్మర్ హాలిడేస్లో మా తాతతో పాటు వెళ్ళేవాడిని, డబ్బులు తెచ్చేవాడిని. తర్వాత చిన్నప్పుడు ఒకటి ఉండే ఫోన్ లాంటిది, జాతర ఉండే, జాతరలో ఒకటి నొక్కితే అంబులెన్స్ సౌండ్, 2 నొక్కితే ఫైర్ ఇంజన్ సౌండ్, 3 నొక్కితే పాట, 4 నొక్కితే ఒకటి వచ్చేది, ఒకటి ఉంటుంది, అది జాతరలో ఉంటుంది, అది కొనుక్కోవాలి. అది 40 రూపాయలు ఉండే. మా డాడీని 3 సార్లు అడిగిన, కొనియలే. ఇంకా నాకు ఏదైనా చేయాలంటే ఇంకా చేయాలంతే, ఇంక అది ఎట్టి పరిస్థితుల్లో కొనాల్సిందే దాన్ని. మా డాడీ కొనియకపోతే ఒక సండే రోజు కూలికి పోయినా పల్లీలు తెంచడానికి. పోయి పల్లీలు తెంచి అట్లా 2 రోజులు పల్లీలు తెంచితే 40 రూపీస్ వచ్చినాయి. ఆ 40 రూపీస్ తీసుకొని పోయి కొనుక్కున్నా. అంటే నాకు ఇంకా ఏదైనా చేయాలంటే చేయాలంతే, ఇంక దాన్ని వదిలేదే లేదు. మనీ అనేది కన్సర్నే కాదు, మనీ ఎక్కడో చోట మనం సంపాదించాలి, దాన్ని చేయాలంతే, ఇంక దాన్ని వదిలేదే లేదు. అట్లా తర్వాత నాకు అందరూ రిలేటివ్స్, ఒకప్పుడు ఇప్పుడు ఆ కల్చర్ లేదనుకుంటా, ఒకప్పుడు ఇంటికి చుట్టాలు వస్తే 10, 20, 30 ఇచ్చేళ్ళే వాళ్ళు, 50, అవన్నీ దాపెట్టుకున్నా. ఒక 500 రూపాయలు అయినాయి, 500 రూపాయలు తీసుకుపోయి వనపర్తి టౌన్కి వచ్చి పల్లెటూరు నుంచి ఒక 100 రూపాయల పెన్సిళ్ళు, 100 రూపాయల షార్ప్నర్లు, 150 రూపాయల నోట్బుక్లు అన్నీ కొని స్టేషనరీ షాప్ పెట్టుకున్నా. ఓ, ఎప్పుడు, ఏ క్లాస్లో అది? స్టేషనరీ షాపు 8th క్లాస్లో. అబ్బో, ఆ స్టేషనరీ షాప్లో నాకు వచ్చిన డబ్బులే నేను ఐస్ క్రీములు కొనడానికి వచ్చిన ప్రాఫిట్స్, నేను ఐస్ క్రీమ్ కొనడానికి, చెకోడీలు కొనడానికి, మర్మరాలు కొనడానికి, అవన్నీ నా డబ్బులే. నేను స్టేషనరీ షాప్లో సంపాదించిన డబ్బులతోనే కొనుక్కునేవాడిని. అట్లా. సో ఆ స్టేషన్ షాప్ నువ్వు ఓన్గా రన్ చేసేవాళ్ళు, లేకపోతే పెట్టేవాడు? నేనే స్టేషనరీ షాప్ అంటే షాప్, 500 షాప్ వస్తుందా? ఒక చిన్న అల్మారులో ర్యాక్, ఆ ర్యాక్లో కొన్ని బుక్కులు, పెన్సిళ్ళు, షార్ప్నర్లు, చెక్కేటివి, ఇంకు పెన్నులు, సెంటు పెన్నులు, 3 ములుకుల పెన్నులు అవన్నీ. అంటే ఒక బిజినెస్ యాటిట్యూడ్ అనేది ఉంది, చిన్నప్పటి నుంచే ఉంది. ఆ బిజినెస్ చేయాలి, ఆ మైండ్. జాబ్ చేస్తే వేస్ట్, ఏదైనా వ్యాపారం చేయాలి. సో ఇండివిజువాలిటీ ఉంది, సొసైటీకి సర్వీస్ చేయాలని ఉంది, అండ్ బిజినెస్ చేసేసి మనీ ఎట్లా జనరేట్ చేయాలనేది ఆ క్వాలిటీ ఉంది. వావ్, గ్రేట్ కాంబినేషన్ చిన్నప్పటి నుంచే. అట్లా ఎస్టీడీ బూత్, క్యాటరింగ్లు, తర్వాత చూడు జీవితం, మనం జీవితంలో దేన్నైతే వ్యతిరేకిస్తామో అది మన జీవితంలోకి ఎంటర్ అవుతుంది. నాకు చిన్నప్పటి నుంచి తాగుబోతులన్నా తాగేవాళ్ళన్నా అయి ఇష్టం, ఎందుకంటే మా డాడీ తాగి మా మమ్మీని సతాయించేవాడు, చూసేవాడిని. తాగేవాళ్ళంటే కోపం, తాగే ఎవడన్నా తాగితే వాడిని కసా 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 పొడుద్దాం అనిపించేది ఎవడన్నా తాగితే, ఎందుకంటే తాగి పెన్లాన్ని కొడతారు, పిల్లల్ని కొడతారు, సంసారం పాడు చేస్తారు అవన్నీ. విధి ఎంత విచిత్రమైనదంటే, నేను ఇంటర్ 1st ఇయర్, 2nd ఇయర్,
ఓ 2 ఇయర్స్ లిక్కర్ ఫీల్డ్లో పనిచేయాల్సి వచ్చింది పార్ట్ టైం జాబ్. ఎస్టీడీ బూత్లో 8 అవర్స్ జాబ్ చేస్తే 600, లిక్కర్ ఫీల్డ్లో 3 అవర్స్ జాబ్ చేస్తే 1200. దాంతో లిక్కర్ ఫీల్డ్లో మార్కెటింగ్ సేల్స్ ప్రమోషన్స్ చేశా. ఓకే, అట్లా ఒక్కొక్క స్థాయి ఎదుక్కుంటూ ఎదుక్కుంటూ వచ్చాయి రకరకాల వ్యాపారాలు. అండ్ ఇంటర్మీడియట్ చాలా రోజులు ఇవన్నీ కూడా. తర్వాత స్ప్రౌట్స్ అమ్మే, మొలకెత్ ఇతనాలు అమ్మే, బిస్కెట్లు అమ్మే, పార్క్స్లలో హైదరాబాద్లో పార్క్స్లలో కౌంటర్స్ ఉండేవి, నా ఓన్ కౌంటర్స్. దానిలో జొన్న రొట్టెలు, రాగి జావా, లెమన్ హనీ ఇవన్నీ అమ్మే రకరకాల వ్యాపారాలు చేసుకుంటూ వచ్చా. స్టాల్స్ పెట్టడం, స్టాల్స్ పెట్టడం. అట్లా ఇండివిజువల్కి హ్యాట్స్ ఆఫ్, అట్లనే ఇండివిజువాలిటీ. అట్లా ఏజ్లో అదే అప్పట్లో ఇక 2 ఇయర్స్ ధ్యానం వీళ్ళందరికి దూరం అయిపోయినా. అచ్చా, ధ్యానంలో ఆ ధ్యానం అనేది కాస్త డబ్బులు సంపాదించాలా. అచ్చా, ఓకే. డబ్బులు సంపాదించి తర్వాత ధ్యానం చేసుకోవచ్చులే మళ్ళీ కావాలంటే. ధ్యాన ప్రచారం అండి అంటే ధ్యానం చెప్పాలన్నా డబ్బులు కావాలా? అంటే పలాను ఊరు వెళ్ళి ధ్యానం చెప్పాలి, డబ్బులు కావాలి. పలాను పుస్తకం కొనుక్కోవాలి ధ్యానం గురించి, పైసలు కావాలి. ట్రెక్కింగ్ పోవాలా, డబ్బులు కావాలి. డబ్బులు కావాలి ఇంకా అని చెప్పి డబ్బుల మీద ఫోకస్ చేసిన. నాకుండే చిన్న చిన్న ఏమంటారు, చిన్నప్పుడు జరిగిన చిన్న చిన్న వెల్తులన్నీ డబ్బులు సంపాదించి తీర్చుకున్నా. మంచి మంచి బట్టలు కొనుక్కోవడం. ఓకే, నా లైఫ్ లగ్జరీగానే లీడ్ చేసామని. నువ్వైతే అనుకున్నారు ఒక రిచ్ థాట్స్, దానికి డబ్బులు సంపాదించిన లగ్జరీగా ఉండేవాడిని. హైదరాబాద్ పోయిన 10 రూపాయల సినిమా చూసేవాడిని సినిమా థియేటర్లో. 6 నెలల్లో 40 రూపాయల సినిమా ఎదిగే స్థాయికి ఎదిగా. బాల్కనీకి వచ్చేసి, బాల్కనీకి వచ్చిన నెల టికెట్ నుంచి. సో మెడిటేషన్కి ఇక్కడ చిన్న గ్యాప్ వచ్చింది కదా, సో బిజినెస్ వైపు ఎక్కువ వెళ్ళింది. సో మళ్ళీ మెడిటేషన్ వైపు మళ్ళీ ఎంత స్ట్రాంగ్ ఎప్పుడు వెళ్ళింది? ఎంత సంపాదించినా తృప్తి లేదు, సంపాదనలో తృప్తి కనపడట్లా. సంపాదనకి ఎండ్ కూడా ఏం ఎండ్ ఉంటుందని కూడా అనుకోలే. ఇది అన్ఎండింగ్ ప్రాసెస్ అని అర్థమైంది. తర్వాత ఈ భూమి మీద కొన్ని కోట్ల మంది సంపాదిస్తున్నారు, నేను సంపాదిస్తే ఏంటి నా స్పెషాలిటీ? పక్కింటోడు సంపాదిస్తున్నాడు, ఎదురింటోడు సంపాదిస్తున్నాడు, ఎనికింటోడు సంపాదిస్తున్నాడు, ముదరింటోడు సంపాదిస్తున్నాడు, తాత సంపాదించాడు, మామ సంపా అందరు సంపాదిస్తున్నారు. నేను సంపాదించడానికి ఈ భూమి మీదకి రాలేదు, ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ సొసైటీ అని మళ్ళీ క్రేవింగ్ మొదలైంది. ఓకే, సంపాదన నా జీవిత లక్ష్యం కాదు. ఎన్నో కోట్ల మంది పుడుతున్నారు, సంపాదిస్తున్నారు, చనిపోతున్నారు. కాబట్టి ఆ కోట్ల మందిలో ఒక్కడికి నేను ఉండదలుచుకోవాలి. ఓకే, అగైన్ ఐ స్టార్టెడ్. ఆ టైంలో మంచి అకౌంట్ బ్యాలెన్స్ ఉన్న మా టైంలోనే, అంటే మీ ఫుల్ఫిల్ చేసుకోగలిగే ఆ సిచ్యువేషన్లోనే కంప్లీట్గా మ్యాక్సిమం నేను చేసిన అన్ని సక్సెసే వెంచర్స్ అన్ని. కేమ్ బ్యాక్ టు స్పిరిచువాలిటీ, మళ్ళీ ధ్యాన ప్రచారంలోకి వచ్చా. మళ్ళీ ధ్యాన ప్రచారం, మహామహేష్ వాళ్ళతో కొంత పార్ట్ ధ్యాన ప్రచారం చేయడం, అట్లా అట్లా మెల్లగా. పత్రికసారి అప్పుడు ధ్యాన భారత్ అంటున్నారు, అంటే ఐఎమ్ వెరీ ప్రాక్టికల్ మ్యాన్. అందరూ పత్రిక ధ్యాన భారత్ అయిపోవాలంటే అందరు సపోర్ట్లు కొడతారు, అబ్బాబా అని సపోర్ట్లు కొడతారు. ధ్యాన భారత్ అవుతుందా? ధ్యాన భారత్ అంటే భారతదేశంలో ప్రతి ఏరియాకి వెళ్ళి ధ్యానం చెప్పాలి. మరి ఎవరు చెప్తాడు? ఓకే, అడిగి నేను ఇంకా ఆంజనేయ శర్మ వీళ్ళ బ్యాచ్తో కలిసి పూణేలో 6 మంత్స్ ఉండి పూనా మెడిటేషన్ సెంటరు ఎస్టాబ్లిష్ చేసి సెంటర్ చూసుకోవడం. ఇట్లా పూనా చుట్టుముట్టు ఒక 6 మంత్స్ తిరిగా. అక్కడ షిరిడి వెళ్ళా, షిరిడిలో 6 మంత్స్ ఉండి షిరిడి చుట్టుముట్టు మెడిటేషన్ క్లాసులు అన్నీ డెవలప్ చేసి 2006లో షిరిడిలో ధ్యానయజ్ఞం చేశాం. నేను 99 నుంచి ధ్యానయజ్ఞాలు పాల్గొంటూ వస్తున్నా, 2000 సేవ చేసుకుంటూ వస్తున్నా 99 నుంచి. 2006లో షిరిడి ధ్యానయజ్ఞంలో యాక్టివ్ పార్ట్ పోషించాను. సో అప్పటికి ఈ బిజినెస్లో అంతా కూడా అయిపోయింది. అండ్ ఎడ్యుకేషన్ ఇప్పుడు +2తో అయిందా, అక్కడ నుంచి గ్రాడ్యుయేషన్ మళ్ళీ వెళ్ళడం ప్యారలల్గా? నేను నాకు ఎంపీసీ సిఈసి ఇవి ఇష్టం. నేను హైదరాబాద్కి ఎందుకు పోయినా, ప్రైవేట్ కాలేజీలో జాయిన్ కావాలి. మరి ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అయ్యే డబ్బులు లేవు. అటు ప్రైవేటు ఇటు గవర్నమెంట్ కానీ ఎయిడెడ్ కాలేజ్ అని ఒకటి ఉంటుంది, దానిలో జాయిన్ అయినా. దానిలో 1500 ఎంతో ఇంటర్ ఫీజు, నేను బీసీ అయితే స్కాలర్షిప్ ఎంతో వచ్చింది. అడిగా ఎంపీసీలో సీట్ ఉందా అంటే లేదు. లేటుగా వెళ్ళా హైదరాబాద్కి, సిఈసీలో సీట్ లేదు. దేనిలో సీట్లు ఉండే? బైపీసీ ఉన్నాయి. సరే బైపీసీ అని జాయిన్ అయినా. 2 ఫిజిక్స్లు పోయినాయి, 2 కెమిస్ట్రీలు, 1st ఇయర్ 2nd ఇయర్. ఓకే, ఇదో బాధ. అందరు ఏమంటున్నారు, ధ్యానం చేసినావు ఎట్లా ఫెయిల్ అయినావు అంటారు. ధ్యానం చేసినావు ఎట్లా ఫెయిల్ అయినావు అంటారు. నాకు చదవంటేనే ఇంట్రెస్ట్ లేదు బేసికల్గా. ఓకే, చిన్నప్పటి నుంచి చదవంటే ఇంట్రెస్ట్ లేదు. ఏదో చదవాలంటే చదవాలని చదువుతున్నాం.
అసలు నేను ఎందుకు ఫెయిల్ అయినా? వీళ్ళు ధ్యానం ధ్యానం అని ధ్యానములతో పాటు తిరిగి ఫెయిల్ అయినా నేను. మళ్ళీ అప్పుడప్పుడు ఇది ఇటు అటు 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 కాకుండా ఫెయిల్ అయిపోయినా అని ఒక ఏదో ఉండేది. ఒకసారి ఇంకొక అనుభవం చెప్తా. ఫెయిల్ అయినా కదా మళ్ళీ చదువుకోవాలి. ఎవరితో టచ్లో లేకుండా ఊర్లో ఉండి 2 నెలలు చదువుకొని పాస్ అవ్వాలి. 2 ఫిజిక్స్లు 2 కెమిస్ట్రీలు అని ఊరుకోయినా మళ్ళీ చదువు ఫుల్ చదువుకునే ఫోకస్ పెట్టాలి. ఇంకా ఇక్కడ ఉంటే డబ్బులు సంపాదించాలి. ఇంకేదో రకరకాల యాక్టివిటీస్ అప్పుడప్పుడు మెడిటేటర్స్ని కలవడం అట్లా లైట్గా ఉండేది. ఊర్లో వెళ్ళి చదువుకోవడానికి వెళ్ళినప్పుడు ఎవరో సాయంత్రం ఇంటనే కూర్చున్నా, కొంచెం మెడిటేషన్ చేసిన అయిపోయింది. పత్రిజ్ క్యాలెండర్ ఉంది ఇంట్లో, ఈవినింగ్ 6 o'clock ఆ క్యాలెండర్ మెరుస్తూ ఉంది, పత్రిజ్ ఫోటో. ఓకే, అదేంటి పత్రిజ్ క్యాలెండర్ మెరవడం ఏంటి? మెరుపుల్లాగా ఇట్లా క్యాలెండర్ లోపల నుంచి వస్తున్నాయి. ఆశ్చర్యపోయినా, అంటే బయట నుంచి ఏమైనా వెళ్తురు ఏమైనా వస్తుందా, ఉరుముల మెరుపుల మేఘాల ఏం లేవు, పత్రిజ్ క్యాలెండర్ మెరిచింది. ఓపెన్ చేస్తూ చూసా, చూస్తే నెక్స్ట్ డే పేపర్ చదివితే వనపర్తిలో నిన్న సాయంత్రం 6 గంటలకు పత్రిజీ క్లాస్ బ్రహ్మాండంగా జరిగిందని పేపర్లో వచ్చింది. ఓహో, నేను మెడిటేటర్స్తో దూరంగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నా. ఏ ఈ ధ్యానం చేసినా చదువు ఫెయిల్ అయిపోయినా. సో సబ్జెక్ట్స్ ఫెయిల్ అవ్వడం అనేది మీకు మెడిటేషన్కి దూరం వెళ్ళడం అనేది జరిగింది. అటువంటి రకరకాల డబ్బులు సంపాదించాలి, ఈ మెడిటేటర్స్తో ఉంటే డబ్బులు సంపాదన మీద ధ్యాన ధ్యాస రాదను, రకరకాల కాన్ఫ్లిక్ట్స్తో. దాని తర్వాత ఎంత కోయిన్సిడెన్స్ అంటే, అదే రోజు పత్రిజీ సాయంత్రం 6 గంటల క్యాలెండర్ మెరవడం ఏంటి, ఆ టైంలో మా పత్రిజీ అదే ఊర్లో క్లాస్ చెప్పడం ఏంటి, అంటే మళ్ళీ పత్రిజీ రీకాల్ చేశాడు. ఓ అంతే కదా, 6 o'clock క్యాలెండర్ మెరవడం ఏంటి, నెక్స్ట్ డే పేపర్ చదివితే మా ఊర్లోనే పత్రిజీ క్లాస్ జరిగిందని పేపర్లో రాసింది. సో మళ్ళీ రీకాల్ అయింది అప్పుడు. సో అక్కడితో మళ్ళీ బ్యాక్ టు ధ్యాన ప్రచారం. సో అక్కడ నుంచి ఇంకా ధ్యాన జగత్ సార్ ఏదైతే ధ్యాన భారత్ అన్నారో దానికి ఖచ్చితంగా నా వంతు కృషి నేను చేయాలి. సో ఆ ప్రాసెస్లో మనం చప్పట్లు కొడితే కాదు, అన్ని చోట్ల తిరిగి ప్రచారం చేయాలనేది. తిరిగి ఏం చేస్తున్నాడు అది మనం చేయాలా? ఊరికే ఇంట్లో కూర్చొని స్పీచ్లు చెప్తే అయిపోదు. పాంప్లెట్లు పంచాలి, సెంటర్లు పెట్టాలి, క్లాసులు ఆర్గనైజ్ చేయాలి, పత్రిజీ క్లాసులు పెట్టాలి, ధ్యానయజ్ఞాలు చేయాలి, చేస్తే ధ్యాన ప్రచారం జరుగుతుంది. సో మీరు ఆ ధ్యాన భారత్కి మీరు చాలా ప్లేసెస్కి మీ ఇందాక చెప్పినట్టుగా పూణె షిరిడి అని చెప్పారు కదా, సో మొత్తం భారతదేశం అంతా ఎన్ని ఎన్ని ప్లేసులు తిరిగారు మీరు? పూణె, మహారాష్ట్ర, తర్వాత ఢిల్లీ, యూపీ, హర్యానా, పంజాబ్, గుజరాత్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఇంచుమించు నేను నార్త్ ఈస్ట్ తప్ప మొత్తం తిరిగేశా. సో అన్ని కొత్త ప్లేసెస్ అన్ని మీకు ఏమనిపించదు కదా, డైరెక్ట్ వెళ్ళిపోవడం, ధ్యాన ప్రచారం మొత్తం గ్రౌండ్ రెడీ చేసుకోవడం, స్టార్ క్లాసెస్ అటెండ్ చేయడం, ఆర్గనైజ్ చేయడం. ఓకే, అంటే అంత సాఫీ ఏమి ఉండదు లైఫ్, ఎన్నో కష్టాలు ఉంటాయి. అంటే డిసైడ్ అయిపోయినా, తిండి ఉన్నా లేకున్నా, బట్టలున్నా లేకున్నా, ఏమున్నా ఏం లేకున్నా ధ్యాన ప్రచారం చేయాల్సిందే అంతే. పత్రిజీ భార్యను వదిలేసి పిల్లలను వదిలేసి అంత మంచి ఉద్యోగాన్ని వదిలేసి తిరుగుతున్నాడు. నాకు ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, అంత చదువు లేదు, పెన్లాన్ లేదు, పిల్లలు లేరు. పత్రిజీ అంత తిరుగుతున్నప్పుడు నాకేం వచ్చింది రోగం? ఓకే, పత్రిజీ భార్యను వదిలేసి పిల్లలను వదిలేసి తిరుగుతున్నాడు. ఎందుకోసం తిరుగుతున్నాడు? ప్రపంచంలో అందరు శాకాహారాలు అవ్వాలి, ధ్యానాలు అవ్వాలని తిరుగుతున్నాడు. మరి నాకు పెన్లాన్ని లేదు, పిల్లలు లేరు, బాధ్యతలు లేవు, మరి నేనెంత చేయాలి అన్న కసి. ఓకే, ఆయనకు ఏం డబ్బులు లేవు, తిరుగుతుంటే ఆళ్ళలో ఇల్లు డబ్బులు ఇస్తున్నారు, జరుగుతుంది. పత్రిజీకి జరిగినప్పుడు మరి నాకెందుకు జరగదు అని ఒక నమ్మకంతో వెళ్ళా. ఓకే, అట్లనే జరుగుతూ వచ్చినాయన్నీ. సో మీకు మీ ఇంటరాక్షన్ పత్రిసార్తో సో నేర్చుకోవడం అనేది మంచి ఒక ఈ జర్నీలో ఈ మొత్తం ఈ ధ్యానభర జరిగే జర్నీలో నాకు మంచి ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. అంటే పత్రిసార్తో పాటు ఫ్లైట్లో జర్నీ చేసినప్పుడు ఇద్దరమే చేసేవాళ్ళం. తర్వాత సార్ బెడ్ మీదనే పడుకునేవాడిని ఏదైనా ఊర్లో వెళ్ళినప్పుడు. ఇలా పర్సనల్గా చాలా జర్నీ చేశాను సార్తో, పత్రిసార్తో. నిజంగా అది ఒక పూర్వజన్మ సుకృతం అని చెప్పుకోవాలి, ఒక గురువుతో ఫిజికల్గా అంత టైం స్పెండ్ చేయడం అన్నది. అలాంటి టైంలో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఒకటి చెప్తా. సార్, నేను కొట్లాడుకున్నాం. ఏమైంది, షిరిడిలో నేను క్లాసులు ఆర్గనైజ్ చేస్తున్నా, చేస్తుంటే జంగ్లీ బాబా, జంగ్లీ దాస్ మహారాజా అని ఒక ఆయన ఉంటారు, ఆయనకు 160 ఇయర్స్. ఓకే,
సన్నగా కళ్ళు తెల్లగా గ్రేట్ మాస్టర్ యోగి. నేను షెడ్యూల్ ఫిక్స్ చేస్తా. ఇప్పుడు పిరమిడ్ వ్యాలీకి వస్తే నువ్వు ఫిక్స్ చేస్తావు కదా సార్ క్లాస్ ఇక్కడ అక్కడ అని. నేను సార్ పొద్దున ఈ ఊర్లో ఉండాలి, సాయంత్రం ఈ ఊర్లో ఉండాలి, క్లాస్ చెప్పాలి, మళ్ళీ రావాలి, నెక్స్ట్ డే మళ్ళీ ఈ ఊరికి వెళ్ళాలి, షెడ్యూలింగ్ అంతా నేను చేస్తా యాజ్ ఆర్గనైజర్గా. చేస్తున్న టైంలో ఏమైంది, ఒకసారి పత్రి సార్ వచ్చిండు, సార్కి క్లాసులన్నీ ఫిక్స్ చేసిన అయిపోయింది. ఒక ఊర్లో పెద్ద కోపర్గా ఉన్న ఊర్లో పెద్ద క్లాస్ పెట్టా, పెద్ద హోర్డింగ్స్ పెట్టి సార్కు. ఒక నేను బీభత్సంగా ఏం చేసినా బీభత్సంగా చేసామని, రిచ్ థాట్స్ హోర్డింగ్స్, జనాలు, పేపర్లలో యాడ్లు, నా దగ్గర డబ్బు లేకున్నా అట్లా క్రియేట్ చేసేవాడిని, అంత అబండెన్స్ క్రియేట్ చేసి చేసేవాడిని, ఒక స్థాయిలో చేసేవాడిని క్లాసులు ఏమైనా చేస్తే. నవకాంత్ ఏదైనా క్లాస్ చేస్తున్నాడంటే ఒక లెవెల్లో ఉంటుంది. ఓకే, మామూలు క్లాసులు నేను చేయను అసలు, నాకంటే ఒక బ్రాండ్ ఉంటుంది, నాకంటే ఒక లెవెల్లో క్లాసులు చేస్తాను, నా ఆర్గనైజేషన్ అట్లా ఉంటుంది, ఐఎమ్ ఏ గుడ్ ఆర్గనైజర్ బేసికలీ. అట్లాంటి టైంలో కోపర్గా ఉన్న ఒక ఊర్లో క్లాస్ అయిపోయింది, రిటర్న్ వస్తున్నాం. సార్ రేపటి షెడ్యూల్ ఏంటి, నేను బైక్ నడుపుతున్నా, సుజుకి సమ్రాయ్ నో ప్రాబ్లం అని ఒక బైక్ ఉండేది, బండి నడుపుతున్నాను. పత్రి సార్ వెనకాల కూర్చున్నాడు, కారు ఉండే ఒకటి డొక్కి కారు, సార్ ఎందుకో నా బండి ఎక్కిండు ఆ రోజు, రేపటిది ఏంది రా షెడ్యూల్ అన్నాడు. అంటే రేపు పొద్దున 5 గంటలకు లేచి స్నానం చేసి రాజోర్ అని ఇక్కడ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది సంగంనేర్ అని, ఓకే ఆ ఊరికి వెళ్ళి క్లాస్ ఉంది 8 o'clock, అక్కడ టిఫిన్ చేసి 11 o'clock ఇంకో ఊరికి వెళ్ళాలి క్లాసు అని చెప్పిన. అదేంది పొద్దున్నే పెట్టినావు ఆ క్లాస్ నువ్వు 7 గంటలకి 8 గంటలకి అన్నాడు. అవును సార్ అన్న, ఎవరిని అడిగి పెట్టినావు అన్నాడు. నేనే ఆర్గనైజర్ కదా, నేనే పెట్టినాను సార్. సీరియస్గా ఎవరిని అడిగి పెట్టినావు రా నువ్వు క్లాసులు పొద్దుగాల అన్నాడు. ఎవరిని అడిగి పెట్టడం మళ్ళీ, నేను ఆర్గనైజర్, నేనే పెట్టినాను. నేను బండి నడుపుతున్నా, సార్ కోపం వస్తుంది, నన్ను కొడితే ఇద్దరం కింద పడతాం, సార్ సంగతి తెలుసుగా కొట్టేటోడు, నేను అట్ట వణికిస్తాను బండిని కావాలని కొడతాడని జాగ్రత్త పడతాడని. తర్వాత సారు అరుస్తున్నాడు గట్టిగట్టిగా, నా కొడక రాత్రి 11 గంటల దాకా క్లాస్ చెప్పి మళ్ళీ పొద్దునే రావాలన్నారా, నేను నిద్రపోవద్దా అది ఇది అని అరుస్తున్నాడు సారు. నేను ఆల్రెడీ 8 గంటలకు వేరే వాళ్ళకి ప్రెస్ మీట్ వస్తా అని చెప్పిన అన్నాడు. 8 గంటలకు ప్రెస్ మీట్కి సార్ టైం ఇచ్చాడు ఎవరికో షిరిడిలోనే. ఓకే, ఆ విషయం మీకు తెలీదు. నేనే అన్న, ఎవరిని అడిగిచ్చినో టైం అన్న. మరి నేను ఆర్గనైజర్ని కదా, చాలా ధైర్యం స్వామి నీకు, మరి నన్ను అడిగి ఇవ్వాలి కదా, నన్ను అడగకుండా టైం పెట్టించినావు అంటే నా కొడక అన్ని నీకు చెప్పించాలన్నా అని సార్ ఊగిపోతున్నాడు. ఏదో ఇచ్చేసిండు సార్, వాళ్ళకి టైం ఇచ్చేసిండు. మరి నేను రాను రేపు క్లాస్కి రాను, నేను రాను, నీ ఇష్టం ఏమైనా చేసుకో. అప్పటికి నేను పాంప్లెంట్ కొట్టించిన, పంచినా, ఎవడు ఎమ్మెల్యేను ఏమన్నా పిలిచిన అక్కడ చీఫ్ గెస్ట్ నీ స్టైల్లో ఫుల్ రిచ్ చేసిన, నేను రాను నీ ఇష్టం. నేను నాకు అర్థమైంది, బండి మీద ఉన్నా కాబట్టి కొడతలేడు, కొడితే ఇద్దరం కింద పడతామని, దిగినాక కొడతాడు నన్ను అని అర్థమైంది నాకు. బండి పార్క్ కూడా చేయలే ఇంటికి రాగానే బండి వాడేది ఉరికినా సార్ ఇంట్లో పోయిండు, వాళ్ళ లేడీస్ అందరు ఉన్నారు, పప్పులో ఉప్పు ఎక్కువైందని అందరినీ కొట్టేసి ఇంట్లో. అక్కడ ట్రాన్స్ఫర్ అయిందా? అక్కడ ట్రాన్స్ఫర్ అయింది. నన్ను కొట్టాల్సింది వాళ్ళని కొట్టిండు. ఒక గంట గంటన్నర రాగి వచ్చి పండుకున్నా సార్, కోపం అంతా చల్లారిన తర్వాత వచ్చి పండుకున్నా. అప్పటిదాకా నువ్వు కనపడలే బండి ఊది పారిపోయినా, బండి ఇడిచి కొడతాడని తెలుసు నాకు. వేరే వాళ్ళని కొట్టినాడు అనగానే ఓకే వాళ్ళని కొట్టినాడే మనం కూల్ అనుకున్నా, అనుకొని ఇంటికి వచ్చిన. భయం భయం అవుతుంది అప్పుడే, ఏం పండుకున్నాక లేపి కొడతాడేమో అని మెల్లగా పండుకున్నా. సార్ వచ్చిండు, మరి ఏం పడ్డాడు అనుకున్నా. రాగానే రేపు రాను నేను క్లాస్కి అన్నాడు. ఏం మాట్లాడలే, నేను మాట్లాడలే అంటే పడుకున్నావు కదా. పడుకున్నా వచ్చిండు సారు, పడుకొని ఇట్లా ఇంకా డ్రామా ఆడుతున్నా, భయం సార్ వచ్చి కొడతాడేమో. సార్ ఉగ్రరూపం చూసినాం కదా మనం చిన్నప్పుడు. పొద్దుగా 5 గంటలకు సారే లేచి స్నానం చేసిండు, చేసి నన్ను లేపిండు, రేపు పా మరి రెడీగా క్లాస్కి పోదాం అన్నాడు. అబ్బా నేను లేచి రెడీ అయినా, రెడీ కార్లో పోతున్నాం. 7 అయింది 8 గంటల క్లాసు. వాళ్ళకు ప్రెస్ ఓన్కి ఫోన్ చేసి చెప్పు, ప్రెస్ మీట్ క్యాన్సిల్ అని చెప్పు, తర్వాత పోస్ట్ పోన్ చేసుకోమని చెప్పు అన్నాడు. అక్కడ ప్రెస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, వాడికి ఫోన్ చేసిన. నేనే చెప్దాం అనుకుంటున్నా ఈ క్లాస్ ప్రెస్ మీట్ క్యాన్సిల్ తర్వాత పెడదామని, నువ్వే ఫోన్ చేసినావు అన్నాడు ఆడు అవతలోడు. వాళ్ళు ప్రెస్ మీట్ ఆర్గనైజర్. నేను అనుకున్నా ఈ గురువు గారికి ఇట్లా రాత్రి ధ్యానం చేసి క్యాన్సిల్ చేసిండా, పత్రి సార్ థాట్ పవర్తో క్యాన్సిల్ చేసిండా ప్రెస్ మీట్, ఏంది ఇంత కోఇన్సిడెంటల్గా నేను ఫోన్ చేయడం, వాడే ప్రెస్ మీట్ క్యాన్సిల్ అయిందని ఆడే చెప్పిండు, నేనే మీకు చెప్దాం అనుకుంటున్నాను అన్నాడు. అట్లా ఇట్లా ఫన్నీ ఇన్సిడెంట్స్ చాలా. సూపర్ బాబా, ఇది ఫన్నీ కాదు అసలు, చాలా ఒక
గురు శిష్యులకి ఒక జరిగే సంభాషణ చాలా గొప్పగా ఉండడమే కాదు సార్ మళ్ళీ వాళ్ళని ఎలా సాటిస్ఫై చేశారనేది అది చాలా మంది జరుగుతుంటుంది బట్ ఇది మటుకు వెరీ డేరింగ్ ఇన్సిడెంట్ ఐఎమ్ వెరీ ఫ్రెండ్లీ విత్ పత్రి సార్ ఫ్రెండ్లీగా ఉన్నా సార్తో ఓకే అంటే ఒక గురువు అంటే అంటే ఫ్రెండ్లీగా ఉండడం ఇష్టం నాకు అంటే ప్రేమగా ఉండడం ఫ్రెండ్లీగా ఉండడం ఇష్టం అంటే అతి భక్తి ఓవర్ యాక్షన్ ఉండదు నా దగ్గర ఏదో సీదా సాదా టు ద ఫార్వర్డ్ టు ద స్టేట్ ఇంత రిచ్ రిచ్ ప్రోగ్రామ్ చేస్తున్నావు కదా మొత్తం నార్త్ ఇండియాలో అంతా కూడా సో ఏదైనా సరే కాంప్రమైజ్ అవ్వను మొత్తం ఒక నవకాంత్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారంటే ఈ ఒక బ్రాండ్ అనేది ఒక క్రియేట్ చేస్తున్నావు బట్ ఆ టైంలో బిజినెస్ అంతా కొద్దిగా ఆపేశానని చెప్పేశావు సో అక్కడ మొత్తం ఆపేశా మొత్తం ఆపేశావు సో ఎడ్యుకేషన్ అనేది కూడా అక్కడే హోల్డ్ అయిపోయింది సో మరి ఈ ఫినాన్స్ అంతా కూడా ఎక్కడి నుంచి జనరేట్ అయ్యేది నీకు అంతా కూడా అంటే నాకు ఒక కొన్ని రోజులు సంపాదించడం ఆ డబ్బులతో కొన్ని రోజులు తిరగడం అట్లా కొత్త ప్యాటర్న్ నడిచేది సో చెప్పాలంటే యూఎస్ స్టైల్ సిక్స్ మంత్స్ వర్క్ చేయాలి సిక్స్ మంత్స్ అట్లా ఒక ప్యాటర్న్ నడిచేది దాని తర్వాత సాయి కుమార్ రెడ్డి నన్ను గుర్తించాడు అంటే వీడు మంచిగా మాట్లాడతాడు హిందీ సిన్సియర్గా పనిచేస్తాడు ధ్యాన ప్రచారం చేయాలని తపన ఉందని సాయి కుమార్ రెడ్డి సార్ అంటే మన స్పిరిచువల్ ఇండియా సాయి కుమార్ రెడ్డి సార్ పత్రి సార్ పర్సనల్ సెక్రటరీ సాయి కుమార్ రెడ్డి సార్ నాకు ట్రైన్ టికెట్లు ఫ్లైట్ టికెట్లు అక్కడ ఉండడానికి అకామిడేషను కొన్ని రోజుల తర్వాత ఆయన అరేంజ్ చేయడం మొదలుపెట్టాడు అట్లా మేజర్గా సాయి కుమార్ రెడ్డి సార్ కాంట్రిబ్యూషన్ ఉండేది ట్రావెలింగ్లో అరేంజ్మెంట్స్ అన్ని చూసుకునేవాడు అట్లా సాయి కుమార్ రెడ్డి సార్ నేను కలిసి చేసేవాళ్ళం అట్లా నాకు నార్త్ ఇండియాలో ఆంజనేయ శర్మ సార్ వాళ్ళ బ్యాచ్ ఒక సహాయం చేస్తే సాయి కుమార్ రెడ్డి సార్ ఇంకొక రకంగా సహాయం చేసేవాళ్ళు ఓకే అంటే నేను ఎవరిని ఎప్పుడు నోరు తెరిచి అడిగేవాని కాదు నాకు ఇది కావాలి అని చెప్పి వాళ్ళే నా అవసరాలను గుర్తించి చేసుకుంటూ వచ్చేవాళ్ళు మరి డొనేషన్స్ అడగడం అట్లాంటిది ఏం జరిగేది కదా నేను అడగను నాకు ఈ పూట లేదనుకో పస్తులుంటా నేను అడగను నువ్వు వచ్చి నౌకాన్ని తినడం లేదని గమనించి తినే తప్ప నేను అడిగే నేచర్ కాదు నాది అంటే నాకు అది ఎక్కువ దాన్ని ఏమంటారు ఆత్మగౌరవం ఆత్మగౌరవం ఎక్కువ అడగను నేను ఓకే లేకపోతే లేదు అంతే లేకపోతే లేదు కానీ అడిగే టైప్ కాదు నేను ఇప్పటికీ అంతే ఇప్పటికీ ఏది అడగలేను మా ఆనంద్ అడుగుతాడు ఓకే నాకు నేచర్ క్రియేట్ చేస్తుంది ఆ టైంకి ఇస్తుంది ఏం కావాలి అది సార్ నీకు 1 పాయింట్ కాంటాక్ట్ ఫినాన్స్ పరంగా అంటే సాయి కుమార్ రెడ్డి సార్ అంటే రకరకాల సాయి కుమార్ రెడ్డి సార్ మేజర్ నార్త్ ఇండియాలో నా ట్రావెల్ కాంట్రిబ్యూషన్ అకామిడేషన్ కాంట్రిబ్యూషన్ అంతా సాయి కుమార్ రెడ్డి అంటే బై నేచర్ నీకు అడగడం అనేది లేదు కాబట్టి ఆ యొక్క అన్ని ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అనేది సాయి కుమార్ సార్తో ఉంది అట్లా ఎంతో చాలా ట్రావెల్ చేశాను సో ఇక్కడ ఆ జర్నీ నుంచి నెక్స్ట్ మీడియా జర్నీ ఎలా స్టార్ట్ అయింది నేను చిన్నప్పటి నుంచి రైటర్ని అవునా నేను 4th క్లాస్లోనే రచయితని నేను 4th క్లాస్లో ఉన్నప్పుడే కొన్ని కవితలు రాసేవాడిని రాసి అప్పట్లో వార్తా పేపర్లో మొగ్గ అని ఒక పేపర్ వచ్చేది దానిలో పబ్లిష్ అయ్యేవి నా కవితలు నేను 4th క్లాస్లో రాసిన కవితలు పేపర్లో వచ్చేవి ఓహో నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు ఒక 2 న్యూస్ పేపర్లో నేను ఆర్టికల్స్ రాసా డిఫరెంట్ క్యాస్టిజం మీద ఆట మీద వీటి మీద కథలు రాయడం అలవాటు మా తాత రైటర్ మా మమ్మీ వాళ్ళ ఫాదర్ ఓకే ఆయన ఆర్టిస్ట్ రైటర్ మా మామయ్య ఎడిటర్ ప్రజాశక్తి అనే న్యూస్ పేపర్కి ఎడిటర్గా ఉండేవాళ్ళు అట్లా మా ఇంట్లోనే రైటింగ్ ఉంది మా జీన్స్లో రైటింగ్ ఉంది అట్లా రైటర్గా ఉన్నప్పుడే నేను స్కూల్లో ఉపన్యాసాలు ఇచ్చేవాడిని ప్రతిసారి నాకే ఫస్ట్ ప్రైజ్ 6th నుంచి 10th క్లాస్ ఉపన్యాస పోటీల్లో ఎట్లాంటి టాపిక్ అని అనర్గళంగా మాట్లాడేవాడిని ఓకే మీడియా అంటే ఇంట్రెస్ట్ టీవీ అన్న చూడడం అన్న ఇంట్రెస్ట్ అప్పట్లో ఈటీవీలో డిబేట్స్ జరిగే ప్రతిధ్వని అని జరిగే డిబేట్స్ అవును రాజకీయ నాయకులంతా వచ్చి ఒక డిస్కషన్ ఒక పాయింట్ మీద కొట్టుకునే మాట్లాడుకునేవాళ్ళు స్పిరిచువాలిటీ మీద డిబేట్లు పెట్టవచ్చు కదా ఏంది రాజకీయం ఈ పనికి మనలో పంచాయతీ అంతా పెడతారు టీవీ ఛానల్లో అనుకునేవాడిని అప్పుడే స్పిరిచువాలిటీ కంటే ఒక టీవీ ఛానల్ ఉంటే బాగుండేది అన్న థాట్ వచ్చింది ఏ క్లాస్లో అది 10th క్లాస్లో ప్రాబబ్లీ టీవీ ఛానల్ ఒకటి స్పిరిచువాలిటీ మీద ఉంటే బాగుంటుంది అప్పుడప్పుడే మెడిటేషన్ కూడా వచ్చినట్టు కదా మెడిటేషన్ 9th క్లాస్ ఓకే అనిపించేది దాంతో మీడియా ద్వారా ధ్యాన ప్రచారం చేస్తే ఫాస్ట్గా చేయొచ్చు అన్న ఆలోచన ఉండేది ఎప్పటికైనా మీడియా ద్వారా ధ్యాన ప్రచారం చేయాలి నాకు హోర్డింగ్స్ అన్న అడ్వర్టైజ్మెంట్స్ అన్న కెమెరాలు అన్న సినిమాలు అన్న ఇష్టం ఓకే సినిమా డైరెక్టర్ అవ్వాలని చెప్పి కూడా నేను 1 ఇయర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా పనిచేశాను హైదరాబాద్లో అట్లా నాకు ఈ కథలు రాయడం డైరెక్షన్
ఇవన్నీ ఇంట్రెస్ట్. అట్లా మీ మీడియా ఫీల్డ్లో వచ్చి పత్రిజీవి ఎప్పటి నుంచో ఆడియోలు వీడియోలు అన్ని న్యూ లైట్ క్రియేషన్స్ అని నా ఓన్ బ్యానర్ ఉండే. ఆ న్యూ లైట్ క్రియేషన్స్ అన్న బ్యానర్ మీద సార్ వీడియోస్ తయారు చేయడం, ఆడియో క్యాసెట్లు తయారు చేయడం, అట్లా రకరకాల ప్రివీన్ మాస్టర్స్ వీడియోస్ ప్రొడక్షన్ అంటే సంస్కృతి ఛానల్ అప్పుడు వీడియోస్ వచ్చాయి, నేను చేసింది. న్యూ లైట్ క్రియేషన్స్ అన్న నా ప్రొడక్షన్ పేరు, నా కంపెనీ పేరు. న్యూ లైట్ అంటే ఏం లేదు, న్యూ అంటే నవ, లైట్ అంటే కాంతి, నా పేరే పెట్టుకున్నా న్యూ లైట్ క్రియేషన్స్ అని. నవకాంత్. ఓకే. అట్లా పత్రి సార్ వీడియోలు చాలా చేస్తూ వచ్చిన ఈ న్యూ లైట్ క్రియేషన్స్ అన్న బ్యానర్ మీద. అట్లా ఒక ప్రొడక్షన్, ఒక ప్రొడ్యూసర్ కావాలా, ఒక ప్రొడక్షన్ యూనిట్ స్టార్ట్ చేయాలి, స్పిరిచువల్ ఫిలిమ్స్ స్పిరిచువల్ వెబ్ సిరీస్లు స్టార్ట్ చేయాలి, ఇట్లాంటి ఆలోచనలు ఉండే. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో మొట్టమొదటి షార్ట్ ఫిల్మ్ తీసింది నేనే 2007లో. శ్వాస అని ఒక షార్ట్ ఫిల్మ్ తీసాను. అవునవును, శ్వాస అని 2007. ఇక్కడ బుద్ధపల్లి కూడా మనం ప్లే చేసినట్టు ఇక్కడ పిరమిడ్ వ్యాలీలో. అట్లా ఐ ప్రొడ్యూస్ దట్ ఫిలిం, నేను జీకే వాళ్ళు కొంతమంది కలిసి కాన్సెప్ట్ నాది ప్రొడక్షన్ చేశాను. పత్రి సార్ వీడియోస్ ప్రొడ్యూస్ చేయడం. అట్లా తర్వాత పిరమిడ్ వ్యాలీ మీద కూడా 2009లో డాక్యుమెంటరీ ఫిలిం ఫస్ట్ టైం నేనే తీశాను. ఓకే. పిరమిడ్ వ్యాలీకి పెద్ద పెద్ద క్రేన్స్ పెట్టి లైటింగ్ వేసి ఒక హంగామా, ఆ టైంలోనే 2 లక్షల రూపాయలు ఖర్చయింది నాకు ఒక డాక్యుమెంటరీ షూటింగ్కి. అప్పట్లో ఇంకా ఈ డ్రోన్లు లేవు, 40 ఫీట్ క్రేన్లు తెప్పించి ర్యాలీ లేసి పిరమిడ్లో, పిరమిడ్లో కింగ్ చాంబర్ తీయాలంటే డ్రోన్ లేదు అప్పట్లో, 40 ఫీట్ క్రేన్ తెప్పించి ర్యాలీ షాట్ వేసా. అట్లా ఇంట్రెస్ట్ నాకు. ఇవన్నీ కూడా ఆ 1 ఇయర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వర్క్ చేయడం వల్ల ఏమైనా డైరెక్షన్ ఫిట్ అయిందా? నా ఫ్రెండ్స్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసే హైదరాబాద్ ఉండేవాళ్ళు, వాళ్ళతో మాట్లాడేవాడిని, అవన్నీ ఒకటికొకటి ఇంటర్ లింక్డ్. తర్వాత ఆన్లైన్ రేడియో స్టార్ట్ చేశా, పిరమిడ్ రేడియో అని. ఓకే. అట్లా ఒక 2 ఇయర్స్ రేడియో నడిపా. తర్వాత పిరమిడ్ వ్యాలీకి ఇచ్చా రేడియో. తర్వాత బాలాజీ చూసాడు ఆన్లైన్ రేడియో అని. అట్లా అంటే పబ్లిక్కి అంటే స్మార్ట్గా రీచ్ అవ్వాలి పబ్లిక్కి, హార్డ్ వర్క్ చేసి. అంటే ఎన్ని రోజులు పాంప్లెట్ పంచుతాం, మీడియాను ఉపయోగించుకోవాలి. ఓకే. ఇప్పుడు థమ్సప్ అన్నది ఎవరికి తెలియదు, ఒక టీవీలో థమ్సప్ తాగండి థమ్సప్ తాగండి అని అందరు చెప్తా ఉంటే జనాలు థమ్సప్ తాగుతున్నారు. పవన్ కళ్యాణ్ ఒక సినిమాలో బ్యాగ్ ఖుషీలో ఇట్లా బ్యాగ్ వేసుకుంటే అందరు ఆ బ్యాగ్ వేసుకోవడం మొదలుపెట్టారు. అంటే మీడియా అన్నది అంత ఇంపాక్ట్ చేస్తుంది ప్రజలని. ఒక బ్రాండ్ని బ్రాండింగ్ చేయడానికనో ఇంకో దేనికనో శివ సినిమా చూసి అప్పట్లో అందరు చైన్లు వేసుకొని తిరిగారు. అట్లా సినిమాలు ట్రెండ్ని క్రియేట్ చేసుకుంటూ వచ్చాయి, యూత్ని అట్రాక్ట్ అయ్యారు సినిమాలు చూసి. కాబట్టి దీన్ని ఆధ్యాత్మికత వైపు స్పిరిచువాలిటీ వైపుకు మరల్చాలి ఈ అటెన్షన్ని. ఓకే. సినిమాల ద్వారా, షార్ట్ ఫిల్మ్ల ద్వారా, డాక్యుమెంటరీల ద్వారా ప్రజలను ఆధ్యాత్మికంగా చైతన్యపరచాలి అన్న ఆలోచనలు ప్యారలల్గా ఎప్పటి నుంచో ఉంటూ వస్తున్నాయి. కానీ మరి ఖర్చుతో కూడుకున్న పని. అట్లా డే కోసం ఎదురు చూస్తూ వచ్చిన, మనకంటూ టీవీ ఛానల్ ఉండాలని ఎప్పటి నుంచో ఉండేది ఆలోచన, 2004 నుంచి ఉండేది నాకు. అంటే ఇప్పటికీ 16 సంవత్సరాలు అయింది, మనకంటూ టీవీ ఛానల్ ఉండాలని ఆలోచన. 2004లోనే బీజం పడింది మీ ఆలోచనలో? నేను కర్నూలులో స్టేజ్ మీద కూడా చెప్పిన భవిష్యత్తులో మనకంటూ టీవీ ఛానల్ వస్తుందని. ఓకే. 2004లో ధ్యాన యజ్ఞంలో 3 ఆర్ 4 సంథింగ్. అట్లా నేను ఒక టీవీ ఛానల్లో ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్గా 1 ఇయర్ చేశాను. ఏ ఛానల్లో? ఛానల్ 4 అని, హైదరాబాద్ బంజరాయిల్స్, ఇప్పుడు మా రోడ్ నెంబర్ 10లోనే ఉండేది, అటు బ్లూ ఫాక్స్ హోటల్ పక్కన. ఓకే. దానిలో మరి నాకు జాబు చేయడం ఇష్టం లేదు. ఆఫీస్లో ఒక షరతు పెట్టిన, నా ఇష్టం వచ్చినప్పుడు వస్తా ఆఫీస్కి, నా ఇష్టం వచ్చినప్పుడు పోతా. ఈ థంబ్నెయిల్లు ఈ మెడల కార్డులు వేసుకోవాలి నాకు పెట్టకండి, నా ఇష్టం వచ్చిన గడ్డం పెంచుకుంటా. ఇట్లా నీట్గా రావాలి, ఇంటర్వ్యూ చేయాలంటే టక్ వేసుకోవాలి, ఇట్లాంటి ఏ షరతులు పెట్టకపోతే నేను మీ ఆఫీస్లో జాబ్లో జాయిన్ అవుతా అని చెప్పి ఆ ఛానల్ 4లో డైరెక్టర్ నాకు బాగా క్లోజ్ ఉండే, మన మెడిటేటరే, ఆ షరతు మీద జాయిన్ అయినా. జాయిన్ అయిన ఒక 3 ప్రోగ్రామ్ ప్రొడ్యూస్ చేసేవాడిని. సోల్ టైం వాళ్ళు జాయిన్ అవ్వమని చెప్పేసి ఇట్లా చెప్పారా లేకపోతే పత్రి సార్ రికమెండేషన్? అదే పత్రి సారు జాయిన్ అవ్వమని చెప్పారు. వాళ్ళు పత్రి సార్ ఫాలోవర్స్. ఓకే. ఆ డైరెక్టర్ ఛానల్ 4లో అప్పాజీ గారు ఉండేవాళ్ళు. అట్లా నేను ఆ ఛానల్లో ఉద్యోగం అంటే ఉద్యోగం కాదు నాది, నా ఇష్టం వచ్చినప్పుడు పోతే ఇష్టం వచ్చినప్పుడు వస్తా, ఆ టెలికాస్ట్ అయ్యడానికి ఎపిసోడ్లు ఇస్తా అంతే. అట్లా 3 ప్రోగ్రామ్లు చేశాను, సోల్ టైమ్ అని, సీక్రెట్స్ ఆఫ్ లైఫ్ అని, సోల్ టైమ్ అని, అట్లా ఎపిసోడ్స్ చేసేవాడిని. అంటే ఆ ఎపిసోడ్లు మెడిటేషన్ సంబంధించిన ఎపిసోడ్స్ లేకపోతే ఛానల్ 4 పత్రి సార్వే? పత్రి సార్వే నేను ప్రొడ్యూస్ చేశాను, నేను దానికి ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్.
పత్రిసర్ ప్రోగ్రామ్స్ నేను యాంకర్ కూడా నా టైంలో నేను యాంకర్ కూడా ఒక ప్రోగ్రామ్ చేశాను సీక్రెట్స్ ఆఫ్ లైఫ్ అని ఓకే అట్లా నా మీడియా జర్నీ అనేది 2011లో స్టార్ట్ అయింది అంటే టీవీ ఛానల్లో పనిచేయడం అయితే మామూలు ఛానల్స్లో ఎట్లుంటుందంటే 7 ఫ్లోర్ ఆడితే అన్ని ఫ్లోర్లకు అందరినీ రానియరు కెమెరా డిపార్ట్మెంట్ వేరే స్టూడియోలు వేరే ఉంటాయి ప్రొడక్షన్ వేరే ఉంటాయి డైరెక్టర్స్ ఛాంబర్స్ వేరే ఉంటాయి ఎంటర్ అవనివారు ఒక హైరార్కీస్ ఉంటాయి నాకు దానిలో డైరెక్టర్ క్లోజ్ కదా నేను అన్ని డిపార్ట్మెంట్లలో గెలిపెట్టేవాన్ని గ్రాఫిక్స్ డిపార్ట్మెంట్కి పోయి గెలికేవాన్ని డబ్బింగ్ వల్ల పోయి గెలికేవాన్ని అన్ని స్టూడియో అంటే నాకు ఫుల్ యాక్సెస్ ఉంది 4 ఫ్లోర్ల స్టూడియో 4 ఫ్లోర్ల యాక్సెస్ నాకు ఉండేది మామూలు ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్స్కి ఎవరికి ఎంట్రీ ఉండదు నేను ఎండి క్లోజు డైరెక్టర్ క్లోజు కాబట్టి ఇంక నన్ను ఎవడే అడగడు మన ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు రావాలి స్టూడియో మొత్తం అప్పుడు అన్ని డిపార్ట్మెంట్లు చూసి నేర్చుకున్నా ఓకే ఈ ప్రొడక్షన్ ఇట్లుంటుంది కెమెరా ఇట్లుంటుంది స్టూడియో ఇట్లుంటుంది లైటింగ్ అంటే ఇది స్క్రిప్ట్ ఇట్లా రాస్తారు వాయిస్ ఓవర్స్ ఇట్లా చెప్తారు అన్ని డిపార్ట్మెంట్లో ఏళ్ళు పెట్టేవాడిని అది నాకు ఇప్పుడు పిఎంసీ ఛానల్కి ఉపయోగపడింది ఎస్టాబ్లిష్మెంట్ కానీ అన్నింటికి ఓకే అక్కడ అక్కడ ఎన్ని ఏళ్ళు చేస్తున్నారు అక్కడ 1 ఇయర్ చేశా 1 ఇయర్ చెప్పాలంటే ఫ్రీలాన్సర్ ఫ్రీలాన్సర్ సో మన రిస్ట్రిక్షన్స్ ఏం లేదు సో ఆ ఫ్రీడమ్ ఉండడం వల్ల మీరు ఇంకా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయగలిగారు అక్కడ అంటే నాకు పత్రిజే ట్రైన్ చేశారేమో ఫ్యూచర్ని గమనించి నేను ఢిల్లీలో ఉండేవాని సార్ హైదరాబాద్ పిలిపించారు ఈ ఛానల్ 4 కోసమే నన్ను పర్టికులర్గా పత్రిసార్ రికమెండ్ చేసిన జాబ్ అని చెప్పొచ్చు ఇది ఎగ్జాక్ట్లీ సార్ ఖచ్చితంగా చూసుంటారు ఫ్యూచర్లో మన పిఎంసీ రాబోతుంది వ్యక్తి రావాలి సో రెడీగా ఉన్న పర్సన్ నువ్వేం తెలిసిపోయింది సార్కి మేబీ అయి ఉండొచ్చు ఎందుకంటే ఎవరికి యాక్సెస్ లేని ఒక అన్ని డిపార్ట్మెంట్స్లో నీకు యాక్సెస్ ఉండడం అనేది ఇట్స్ నేచర్ ప్లాన్ ఎస్ సో పిఎంసీలో ఆ ఇనిషియేషను తీసుకోవడము సో ఆ జర్నీ ఎలా స్టార్ట్ అయింది టీవీ ఛానల్ పెట్టాలని పత్రిసార్ కూడా ఎప్పటి నుంచో ఉండేది అందరికీ ఉంది పిరమిడ్ మాస్టర్లందరికీ అంటే కొన్ని కోట్లతో కూడుకున్న వ్యవహారం పిరమిడ్ సొసైటీలో అన్ని కోట్లు కానీ అంత డబ్బు కానీ అంత ఫండ్ కానీ లేదు ఓపెన్ అందరికీ తెలిసింది కొత్త టెక్నాలజీస్ కోసం వెతుకుతా ఉన్నాం అంటే తక్కువ డబ్బులతో టీవీ ఛానల్ ఇట్లా స్టార్ట్ చేయొచ్చు అని ఓకే ఆ టైంలోనే పత్రిసార్ నిర్మల మేడం నాకు కొంతమందికి పిఎంసీలో డైరెక్టర్స్గా తీసుకోవడం 2017లో ఈ కంపెనీ స్టార్ట్ చేసాం దాంట్లో హనుమంతరాజ్ గారు పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ నేతృత్వంలో పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ అని ఫస్ట్ నేను నిర్మల మేడం నందా సార్ ఉండే తర్వాత నిర్మల మేడం వాళ్ళ కూతురు పెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ బిజీలో మేడం సమయం కేటాయించలేకపోయింది దాని తర్వాత ఆనంద్ టీం అంతా వచ్చారు అట్లా పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ అన్నది 2017లో కంపెనీ స్టార్ట్ చేశాం 2018లో హైదరాబాద్లో బంజారా హిల్స్లో ఒక ఆఫీస్ తీసుకున్నాం 2018 ప్రాబబ్లీ మే ఆ టైంలో ఓపెన్ చేసాం ఆఫీస్ని బంజారా హిల్స్ 2018 మేలో ఓపెన్ చేసాం అప్పుడు మామూలు యూట్యూబ్ ఛానల్ నడిపాం కొన్ని రోజులు దాని తర్వాత మెల్లమెల్లగా నాకు ఆనంద్ మంచి కాంబినేషన్ ఆనంద్ నేను ఇంతకుముందు మంత్రధనం అనే పుస్తకాన్ని రాశాం ఇద్దరం కలిసి ఓకే నేను రైటర్ని కూడా ఒక పుస్తకం కూడా రాశా మంత్రధనం పుస్తకం నేను ఆనంద్ కలిసి రాశాం దాని తర్వాత ఇక్కడ ఒకటి గుర్తొచ్చింది నాకు చిన్నప్పటి నుంచి నువ్వు ఏదైతే మొత్తం అయితే బుక్స్ చదువుకున్న చదివినప్పుడు నా గురించి కూడా బుక్స్ ఇట్లా చదువుకోవాలి అని చెప్పేసి ఒక థాట్ ఉంది అన్నావు కదా సో ఆ మంత్రదండం బుక్ అంతా కూడా ఇంకా స్కూల్స్కి అంతా వెళ్ళడం సో నీ గురించి చదువుకున్నారు దట్స్ ట్రూ నేను పుస్తకం రాశాను నువ్వు అనుకున్నది జరిగిపోయింది విచిత్రం అంటే ఏంటంటే ఇంటర్ ఫెయిల్ అయిన నేను చదువు ఎట్లుండాలని పుస్తకాన్ని రాశా మంత్రదండం పుస్తకం ఏంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండాలని రాసిన పుస్తకం అది నువ్వు చిన్నప్పటి నుంచి అనుకోవడం దాన్ని అనుకుంటే సాధిస్తా మొత్తానికి నేను నీ బుక్ అందరూ చదువుతున్నారు ఇప్పుడు అందరూ ఎస్ నాది కన్నడలో కూడా వచ్చింది ఆ పుస్తకం యా అవును కన్నడలో కూడా వచ్చింది మళ్ళీ నాకు తెలిసి అది మన సొసైటీలో నేను కలర్ బుక్ మల్టీ కలర్ బుక్ మల్టీ కలర్ బుక్ అంటే నేను ఏం చేసినా యూనిక్గా చేస్తామని చెప్పా కదా నేను నీ రిచ్నెస్ అక్కడ కూడా కనబడింది మాకు మల్టీ కలర్ బుక్ వేసే సాహసం ఎవరు చేయరు సో నెంబర్ ఆఫ్ కాపీస్ కూడా ఎక్కువ ప్రింట్ చేస్తారు 25,000 కాపీలే సేల్ అయ్యా టైం మంత్రదండం ఆనంద్ నేను మంచి కాంబినేషన్ ఎలక్షన్స్ టైంలో ఇద్దరం బాగా పనిచేసాం ఆనంద్ ఏంటంటే నన్ను మంచిగా బిలీవ్ చేస్తాడు అంటే నౌకాంత్ ఏదైనా ఆలోచించిందంటే పర్ఫెక్ట్గానే ఉంటుందిలే అని బిలీవ్ చేస్తాడు ఇట్లా నేను ఏమో ఆలోచిస్తా ఆనంద్ పనిచేస్తాడు అట్లా మా ఇద్దరిది మంచి సక్సెస్ఫుల్ కాంబినేషన్ పిఎంసీలో కూడా నన్ను డైరెక్టర్ పెట్టుకున్న తర్వాత మెల్లగా పత్రిసార్కి చెప్పాము ఆనంద్ ఉంటే బాగుంటుంది సార్ ఆనంద్ డైరెక్టర్ ఉండాలి కంపెనీలో
అప్పుడు ఆనంద్ని డైరెక్టర్గా తీసుకోవడం. ఆనంద్ డైరెక్టర్ అయిన తర్వాత కంపెనీ ఒక లెవెల్కి వెళ్ళింది. ఆనంద్ కెన్ జనరేట్ మనీ, డబ్బులు జనరేట్ చేయడంలో ఆనంద్ ఆనంద్ సాటి. ఓకే, ఆలోచనలు ఇవి ఎట్లా జనరేట్ చేయాలని వెనకాల నుంచి బ్యాక్గ్రౌండ్ స్కెచ్ ఇవన్నీ నేను ఇస్తా. క్రియేటివిటీ క్రియేటివిటీ స్ట్రాటజీస్ ప్రిపేర్ చేయగలను నేను. ఆ స్ట్రాటజీస్ని ఆనంద్ ఇంప్లిమెంట్ చేస్తాడు. అట్లా మంచి కాంబినేషన్ అన్నట్లు. తర్వాత నందా సార్కి జర్నలిజంలో ఎక్స్పీరియన్స్ ఉండడం, హీఈస్ ఆల్సో వెరీ క్రియేటివ్. వాళ్ళ తాతల దగ్గర నుంచి వాళ్ళు కూడా రైటింగ్ ఫీల్డ్ రైటర్స్. నందా సార్కి మంచి రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి జర్నలిజం. ఓకే, అట్లా ఒక మంచి కాంబినేషన్ తయారైంది. దాని తర్వాత ఎంతోమంది, రాంబాబు సార్ కానీ, కృష్ణమోహన్ గారు కానీ, సుబ్బారావు గారు కానీ, సిద్ధా నాగేశ్వరరావు గారు కానీ, వీళ్ళందరూ పిఎంసీలో డైరెక్టర్లు అవ్వడం. రీసెంట్గా తడవర్తి వీరరాఘవరావు గారు, అట్లా పిరమిడ్స్ ఈ పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ అనే కంపెనీలో ఎంతోమంది ఇంటెలెక్చువల్స్ అందరూ మాతో పాటు పనిచేస్తుండడం, మాకు సహాయ సహకారాలు అందిస్తుండడంతో పిఎంసీ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. సో యూట్యూబ్ ఛానల్ నుంచి మేము ఐపీటీవీ చేసాం. శాటిలైట్ కాలేదు, బట్ అన్ని ఎంఎస్ఓల్లో వచ్చేది. ఓకే, దాని తర్వాత రీసెంట్గా ఇంకా దానిలో ఇంటర్నెట్ ఫ్లక్చువేషన్స్ సరిగ్గా రాకపోవడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానికోసం ఇంకా శాటిలైట్ చేయాల్సి వచ్చింది. ఓకే, చాలా ఆలోచించే శాటిలైట్ చేయాలా వద్దా చేయాలా వద్దా అని. ఐపీటీవీ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్ అంటారు. ఐపీటీవీ అంటే శాటిలైట్ లేకుండానే ఇంట్లో టీవీ వస్తుంది. అంటే మా ఆఫీస్ నుంచి సిగ్నల్ త్రూ ఇంటర్నెట్ పంపించాలం, ఎంఎస్ఓస్ అంటారు కేబుల్ ఆపరేటర్స్, వాళ్ళ ద్వారా టీవీ రన్ అయింది. చాలా ఒక సంవత్సరం రన్ చేసాం. అంటే శాటిలైట్ లేకుండానే రెగ్యులర్ టీవీ ఛానల్ రన్ చేసాం. తర్వాత కేబుల్ టీవీ లాంటిదే, బట్ మొత్తం వస్తుంది, స్టేట్ అంతా వచ్చేది. తర్వాత ఇంటర్నెట్ ఇంటరప్షన్స్ ఉన్నాయి, ఇంకా క్వాలిటీ రావాలా అని చెప్పి శాటిలైట్గా చేసాం అన్నట్టు ఛానల్ని. ఓకే, నేను ప్యారలల్ ఈ స్టడీస్ ఈ టెక్నాలజీ స్టడీస్ చేస్తూ అట్లా వస్తూ ఉన్నా అన్నట్లు. అట్లా పిఎంసీ జర్నీ మెల్లమెల్లగా మెల్లమెల్లగా, ఎవరు ఊహించలేదు ఇంత తొందరగా శాటిలైట్ ఛానల్ చేస్తారని చెప్పి. సో ప్రాసెస్లో వేరే లాంగ్వేజెస్లో కూడా చాలా వస్తున్నాయి కదా. చాలా అంటే తెలుగును చూసి హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, తమిళ్, కన్నడ అట్లాంటి లాంగ్వేజెస్లో కూడా మెల్లమెల్లగా స్టార్ట్ అయ్యాయి. సో నీ దృష్టిలో ఒక పిఎంసీ ఎలా చూడాలనుకుంటున్నావు అసలు? పిఎంసీ ఈజ్ ఎ న్యూ ఏజ్ స్పిరిచువల్ ఛానల్. పిఎంసీ అన్నది ఒక యునిక్ ఛానల్. పిఎంసీ లాంటి ఛానల్ ఎక్కడా లేదు, ప్రపంచంలోనే లేదు. ఎందుకంటే ఇది ఏ మతాన్ని బోధించదు, ఏ సంస్కృతిని బోధించదు. ఇది ప్రపంచంలో ఉన్న ఆత్మజ్ఞానాన్ని బోధించే ఛానల్. ఇట్స్ ఎ న్యూ ఏజ్ స్పిరిచువల్ ఛానల్. పిఎంసీ అన్నది భవిష్యత్తుకు ట్రెండ్ క్రియేట్ చేస్తుంది. ఒక సినిమా హీరో ఇంపాక్ట్ క్రియేట్ చేసి ఖుషీ బ్యాగులు వేసుకొని తిరిగారు, పవన్ కళ్యాణ్ చూసి ఇన్స్పైర్ అయ్యి. ఒక సినిమా హీరోని చూసి ఇన్స్పైర్ అయ్యి ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పెట్టి అందరూ రక్తదానాలు చేస్తున్నారు. పిఎంసీయే ఒక హీరో ఇక్కడ. పిఎంసీలో వచ్చే కార్యక్రమాలు చూసి, పిఎంసీలో వచ్చిన దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి పిరమిడ్ మాస్టర్లే హీరోలు. ఎంతోమంది హీరోలు పిరమిడ్ మాస్టర్లు. వీళ్ళ జీవితాలన్నీ తెలుసుకొని, వీళ్ళ జీవితాలన్నీ చూసి ఇన్స్పైర్ అయ్యి ప్రపంచం అంతటికీ పిఎంసీ అన్నది ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చి, ఒక వసుదైక కుటుంబంలాగా, ఒక శాకాహార జగత్, ఒక ధ్యాన జగత్ పిఎంసీ చేస్తుంది. ఓకే, ఖచ్చితంగా పిఎంసీ అంటే పత్రిజీ, పత్రిజీ అంటే పిఎంసీ, పత్రిజీ మరో రూపమే పిఎంసీ, పిరమిడ్ సొసైటీకి మరో రూపం పిఎంసీ. ఓకే, ప్రపంచంలోకి వెళ్ళాలంటే డిజిటలైజేషన్ ఇప్పట్లో ఉంది. ఆ డిజిటల్గా చేరుకుందో పిఎంసీలో ఇప్పుడు అందరు పిరమిడ్ మాస్టర్స్ ఎక్స్పీరియన్సెస్, మెడిటేషన్ ఎక్స్పీరియన్సెస్ ఇవే కాకుండా, సో పిఎంసీలో ఇంకా రకరకాల ప్రోగ్రామ్స్ ఎలాంటివి జరుగుతూ ఉంటుంది? యా, డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అంటే స్వర్ణామృతం ఒక సిరీసు, పత్రిసారిది రెగ్యులర్గా ఒక సిరీస్ చేస్తున్నాం. దాని తర్వాత సోల్ టాక్ షో నాది, ఆనంద్ ఇన్నర్ జర్నీ అని, నందా సార్ ఎన్నో డిబేట్స్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు, హిమాలయ విజ్ఞానం అని. తర్వాత రామ్ లక్ష్మణ్తో కొన్ని షోస్ చేస్తున్నాం, తర్వాత కొన్ని రియాలిటీ షోస్ ప్లాన్ చేస్తున్నాం. అట్లా ఇట్లా రకరకాలు అంటే ప్రజల్ని ఎంటర్టైన్ చేస్తూ స్పిరిచువాలిటీ వైపు తీసుకురావాలి. ఫ్యూచర్లో వెబ్ సిరీస్లు చేయాలి, షార్ట్ ఫిల్మ్స్ చేయాలి, స్పిరిచువాలిటీ మీద సినిమాలు తీయాలి అన్న ఆలోచనలు ఉన్నాయి మా కంపెనీకి, మన కంపెనీకి, పిఎస్ఎస్ మీడియా లిమిటెడ్కి. ఓకే, ప్రజలను ఎంటర్టైన్ చేస్తూ స్పిరిచువాలిటీ వైపు తీసుకెళ్ళాలి. సో ఇది ఇప్పుడు 24 అవర్స్ ఛానల్ శాటిలైట్గా, సో మారిపోవడమే అనేది మారిపోవడం అనేది జరిగింది. ఎస్, జరిగింది. ఎస్. సో ఇప్పుడు మొత్తం ప్రపంచంలో, సో మీ స్టాటిస్టిక్స్ ప్రకారం, సో ఎన్ని వేల లక్షల మంది చూస్తున్నట్టుగా మీకు తెలుస్తుంది? ప్రస్తుతానికి యూట్యూబ్లో అయితే కొన్ని కోట్ల మంది, కొన్ని కోట్ల వ్యూస్ ఉన్నాయి.
టీఎంసీ కి తక్కువ పీరియడ్ లోనే బాగా వెళ్ళిపోయింది టీఎంసీ అన్నది ప్రజల లోపలికి. ఒక 2 ఇయర్స్ బ్యాక్ పిఎంసీ అంటే అదేంది అనేవాళ్ళు, ఇప్పుడు పిఎంసీ అంటే పిఎంసీ మాకు తెలుసు మేము చూసామంటున్నారు బయట కామన్ పబ్లిక్ కూడా. ఓకే, ఇంకా మెల్లమెల్లగా విస్తరిస్తా ఉన్నాం ప్రపంచంలో. కొన్ని కోట్ల మంది చూస్తున్నారు, ఇన్ని లాంగ్వేజెస్లో ఎవరికి ఛాన్స్ లేవు. ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి మనకి ఇప్పటివరకు? ప్రస్తుతానికి దాదాపు 12 లాంగ్వేజెస్లో ఉన్నాయి. ఓకే, అంటే శాటిలైట్ ఛానల్ మాత్రం తెలుగు ఒకటే, మిగతా అన్ని యూట్యూబ్లో ఉన్నాయి, అవి కూడా భవిష్యత్తులో అన్ని శాటిలైట్ ఛానల్స్ అవుతాయి. మిగతా ఛానల్స్ వాటి పేర్లు ఏమైనా? మేజర్గా పిఎంసీ తెలుగు, తర్వాత యాక్టివ్గా తమిళ్ ఉంది, జయకుమార్ గారు బాలాజీ గారు టీం రన్ చేస్తున్నారు తమిళ్. తర్వాత కర్ణాటకలో బెంగళూరులో స్టూడియో ఉంది ప్రదీప్ గారి ఆధ్వర్యంలో, అలాగే పిఎంసీ వ్యాలీ స్టూడియో. ఇది కాకుండా మరాఠీ, పిఎంసీ మరాఠీ, ఓకే, పిఎంసీ హిందీ, పిఎంసీ బెంగాలీ, పిఎంసీ ఒడియా, పిఎంసీ హర్యాన్వీ, ఇవన్నీ యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నాయి. సో వాళ్ళ వాళ్ళ ప్లేసెస్లో వాళ్ళు ఆ ఎక్స్పీరియన్స్లు ఇందులో అప్లోడ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో 24/7 అనేది ఇప్పుడు తెలుగు మెయిన్గా, తెలుగు మాత్రం 24/7 రన్ చేస్తున్నాం. సో 24/7 పెట్టేంత కంటెంట్ అంతా కూడా మీరు రెడీ చేసుకుంటున్నారు? యా ఉంది, బట్ కంటెంట్ క్రియేట్ చేయాలంటే డబ్బులు కావాలి. మా దగ్గర బొచ్చడి ఐడియాలు ఉన్నాయి, డబ్బులు మెల్లమెల్లగా వచ్చే కొద్దీ మెల్లమెల్లగా స్టాఫ్ను పెంచుకుంటూ కంటెంట్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తున్నాం. అంటే ఒకవైపు డబ్బులు, ఒకవైపు ఇది అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నాం అన్నట్లు. ఓకే, సో ఇప్పుడు ఎంతోమంది, నిజం చెప్పాలంటే ప్రతి షేర్ హోల్డర్కి ఈ సందర్భంగా పాదాభివందనం చెప్పాలి, ఎందుకంటే ఈ కంపెనీని నమ్మి ఇన్వెస్ట్ చేశారు ఎంతోమంది. దీని వెనకాల ఏ పెద్ద రాజకీయ నాయకులు లేరు, వెనకాల ఏ పెద్ద కోట్లు ఉన్న ట్రస్టు లేదు. ఓకే, ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లు పిఎంసీ మీద, పత్రిజీ మీద, పిరమిడ్ సొసైటీ మీద, మా మీద విశ్వాసం ఉంచి ఇన్వెస్ట్ చేశారు ఈ కంపెనీలో. వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన దానికి మా కంపెనీలో డైరెక్టర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ అందరు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు, చేసి ఈరోజు ఈ స్థాయికి తీసుకెళ్ళాం కంపెనీని. ఓకే, నిజం చెప్పాలంటే మార్కెట్ అంతా బ్యాడ్గా ఉంది, మీడియా అన్ని ఛానల్స్ తీసేసే టైంలో, ఛానల్స్ చాలామంది జీతాలు ఇచ్చేసి తీసేసే టైంలో పిఎంసీ ఛానల్ మాత్రం శాటిలైట్ ఛానల్ ఈ టైంలోనే చేసాం, బ్యాడ్ టైంలోనే, కరోనా టైంలో, క్రైసిస్ టైంలోనే శాటిలైట్ ఛానల్ చేసాం. ఓకే, క్రైసిస్ టైంలో స్టాఫ్ను పెంచాం. ఇది నిజంగా ఇది మన గొప్పతనమో మన తెలివితేటలో కాదు, ఈ ప్రకృతికి ఈ సమాజానికి పిఎంసీ అవసరం ఉంది కాబట్టి ఒక దేవతలో దేవుళ్ళో ప్రకృతిలో అది చేయించుకుంటుంది పిఎంసీని ఛానల్ని, పిఎంసీ ఛానల్ని ప్రకృతి నడిపిస్తూ ఉంది. మనం ఈ శరీరంలో ఉండి మీడియేటర్గా పనిచేస్తున్నాం అంతే. ప్రపంచంలో శాంతి రావాలన్నా, ప్రపంచంలో అందరూ ఆనందంగా జీవించాలన్నా పిఎంసీ మాత్రమే చేయగలదు. ఓకే, కాబట్టి ఇది ఒక దైవ సంకల్పం, దైవ సంకల్పంతో జరుగుతుంది పిఎంసీ అన్నది. సో పిఎంసీ ద్వారా చాలామంది కొంతమంది కూడా ధ్యానం నేర్చుకోవడం అనేది జరుగుతుంది. పిఎంసీని చూసి కొన్ని 100 లక్షల మంది శాకాహారులు అవుతారు, పిఎంసీని చూసి కొన్ని 100,000 మంది ధ్యానులు అవుతారు. ఎంతోమంది నాన్ వెజ్ మానేశారు పిఎంసీ ఛానల్ చూసి, ఎంతోమంది ధ్యానం చేశారు, ఎంతోమంది పిరమిడ్లు విజిట్ చేస్తున్నారు, ఎంతోమంది అనారోగ్యాలు పోగొట్టుకున్నారు పిఎంసీ ఛానల్ చూసి. అట్లా పిఎంసీ ఛానల్ అనేది ఒక మార్గదర్శి జీవితం నడిపించారు. సో పిఎంసీలో మొత్తం ఈ యొక్క స్టాఫ్, సో యాజమాన్యం, సో ఎంతమంది కంప్లీట్ టీమ్ వర్క్ చేస్తున్నారు? టీమ్ మెయిన్గా పిఎంసీలో నేను, మా డైరెక్టర్స్ అందరి పేర్లు చెప్పాను ఇందాక, డైరెక్టర్స్ కాక నేను, ఆనంద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్, నందప్రసాద్ గారు ఎండి, మేము ముగ్గురం మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటాం అంటే ఇక వర్కింగ్లో అంతా. ఆఫీస్లో వచ్చి సత్యం గారు అని ప్రోగ్రామ్ హెడ్ ఆయన. ఓకే, తర్వాత కెమెరా డిపార్ట్మెంట్లో ఇంతకుముందు 3 ఉండేవాళ్ళు, ఇప్పుడు ఇంకొక 6 మంది వచ్చారు, ప్రస్తుతానికి 9 మంది కెమెరా డిపార్ట్మెంట్లో ఉన్నారు. ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్స్ ఇప్పటిదాకా ఎవరు లేరు, మొన్న రీసెంట్గా 3 ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్స్ని తీసుకున్నాం. ఓకే, తర్వాత అది కాక రైటర్స్ ఎవరు లేరు ఇప్పటిదాకా, ఇంకా ఎతుకుతున్నాం, ఎవరైనా ఇంటర్వ్యూ చూసి రైటర్ అయితే రావచ్చు. వి నీడ్, పిఎంసీ నీడ్ రైటర్స్, కంటెంట్ రైటర్స్ అండ్ గ్రాఫిక్ డిజైనర్స్, తెలుగు గ్రాఫిక్ డిజైనర్స్ ఉన్నారు. ఇట్లా మొత్తం ప్రస్తుతానికి ఒక 30 మంది టీం ఉన్నాం. సో డే షిఫ్ట్, నైట్ షిఫ్ట్, 24 అవర్స్ కంప్లీట్, 3 షిఫ్ట్స్ జరుగుతాయి. ఓకే, 3 షిఫ్ట్లు రన్ అవుతుంది. సో 3 షిఫ్ట్స్, 30 మంది పనిచేస్తారు. సో ఫ్యూచర్లో ఈ యొక్క పిఎంసీ స్టూడియోని ఎలా చూడాలనుకుంటున్నారు మీరు? నా విజన్ అయితే ఒక 100 ఎకరాల క్యాంపస్ ఉండాలి పిఎంసీ స్టూడియోస్కి. వావ్, 100 ఎకరాల క్యాంపస్లో స్టూడియోస్, అవుట్డోర్ గార్డెన్స్, ఫ్లోర్లు అంటే సినిమాలు తీయడానికి, షార్ట్ ఫిల్మ్ తీయడానికి, వెబ్ సిరీస్ ఫ్లోర్స్ ఉండాలి.
అన్ని భాషల్లో ప్రొడ్యూస్ చేయాలి ఒక దగ్గర నుంచి. ఎంప్లాయీస్ కి అందరికి క్వార్టర్స్ ఉండాలి, అందరికి డైనింగ్ ఉండాలి, స్విమ్మింగ్ పూల్లు, క్రియేటివ్ ఫీల్డ్లో ఫ్రీగా ఉండాలి బ్రెయిన్. అందరూ స్విమ్మింగ్ చేయాలా, జిమ్ చేయాలా, ప్రతి కెమెరామ్యాన్ స్విమ్మింగ్ పూల్కి రావాలా, జిమ్కి పోవాలా, జాగింగ్ ట్రాక్స్ ఉంటాయి, మంచి ఫుడ్ ఉంటుంది. అదొక ప్రపంచం క్రియేట్ చేయాలి, డిస్నీల్యాండ్ లాంటిది. డిస్నీల్యాండ్ లాంటి ప్రపంచం క్రియేట్ స్టూడియో క్రియేట్ చేయాలి. ఒక 100 ఎకరాల్లో అన్నీ అక్కడి నుంచి జరగాలి. అన్ని భాషలు ప్రొడ్యూస్ చేయొచ్చు ఒక దగ్గర నుంచి. తెలుగు, కన్నడ, తమిళ్ అన్నీ ఒకటే ఆఫీస్. ఈ 100 ఎకరాల ఆఫీస్ ఉంటుంది. ఆ స్టూడియో నుంచి అన్ని భాషల్లో షూటింగులు జరుగుతుండాలి. ఒక 2000 మంది ఎంప్లాయీస్, కెమెరామ్యాన్లు, సెట్ డిపార్ట్మెంట్, ఆర్ట్ డిపార్ట్మెంట్లు, వీళ్ళందరూ వర్క్ చేయాలి. సో ఫ్లోర్లో షూటింగ్స్ అన్ని ఎప్పుడు జరుగుతూ ఉంటాయి? ఏ ఫ్లోర్లో ఆ ఫ్లోర్లో షూటింగ్ జరుగుతూ ఉండాలి. ఓవైపు షార్ట్ ఫిల్మ్లు, ఓవైపు వెబ్ సినిమాలు, ఓవైపు సిరీస్లు, ఓవైపు రియాలిటీ షోస్, ఓవైపు టీవీ షోస్, రకరకాల షోస్ జరుగుతూ ఉండాలి. అట్లా 100 ఎకరాల్లో క్యాంపస్ ఉండాలి. దట్ ఈస్ మై విజన్. సూపర్. అందరికీ ఎంప్లాయీస్ ఎవరికి కూడా ఏ బాధరాబందీ లేకుండా ఫుడ్డు, మంచి ఎన్విరాన్మెంట్, మంచి క్వార్టర్స్ ఇవ్వాలి భవిష్యత్తులో. అదొక ప్రపంచం. రిచ్నెస్ అంటే ఇట్లా ఉండాలబ్బా, ఏమాత్రం కొదవ ఉండకూడదు. రామోజీరావు 2500 ఎకరాల్లో రామోజీ ఫిల్మ్ సిటీ పెట్టినప్పుడు ఒక ప్రాపంచికమైన వ్యక్తి, ఆధ్యాత్మికంగా మనం ప్రపంచానికి ఇంత సేవ చేయాలనుకు ఆలోచించినప్పుడు 100 ఎకరాలు ఎందుకు ఆలోచించకూడదు? ఇంకా తక్కువే ఇది. ఎక్సలెంట్ ఎక్సలెంట్ విజన్ నవకాంత్. జర్నీ ఎక్కడో స్టార్ట్ అయ్యి ఒక 100 ఎకరాలకి రీచ్ అవబోతుంది త్వరలో. ఎస్, నో డౌట్ అబౌట్ ఇట్. అందరం ఒకటే దగ్గర పనిచేద్దాం. కూడా షిఫ్ట్ అయిపో అక్కడికే. ష్యూర్, నీ విజన్ అని అందరిని లాగేస్తుంది. ఎస్, నువ్వు కన్నడ చేయి, నేను తెలుగు చేస్తా, అందరం అక్కడే ఉంటాం, పని చేసుకుంటాం హ్యాపీగా ఆనందంగా. నువ్వు చెప్పిన స్విమ్మింగ్ పూల్ అక్కడే పెట్టేసుకుని, నీకు వాటర్ అంటే కూడా చాలా ఇష్టంగా. ఎస్, స్విమ్మింగ్ చేయాలి, జిమ్ పార్కులు ఎవ్రీథింగ్ ఉండాలి. ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్రియేటివిటీ ఎప్పుడు వస్తుంది అంటే అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి ఫ్రీడమ్ ఇస్తే క్రియేటివిటీ వస్తుంది. ఓకే, క్రియేటివ్గా పనిచేయాలి అందరు. సార్, రియల్ క్రియేటివ్ హెడ్ ఆఫ్ పిఎంసి అంటే ప్యూర్ జస్టిఫికేషన్ ఇచ్చేసావు. క్రియేటివిటీకి కొలమానం ఉండదు. ఇది కరెక్టు, ఇది తప్పు, ఇది ఆగేయాలి. వర్మ కెమెరా యాంగిల్స్ పెడితే తప్పు అంటారు కొంతమంది. క్రియేటివిటీకి ఇట్లనే చేయాలి, అట్లనే చేయాలి అని రూల్స్ ఉండవు. మామూలుగా అందరినీ అబ్జర్వ్ చేస్తుంటారు మీరు, అంటే వర్మ దగ్గర నుంచి? వర్మ నాకు చాలా ఇష్టం. అవునా? ఆర్ రాంగోప వర్మ ఈజ్ వెరీ క్రియేటివ్ అండ్ రెబల్. నీలో నాకు ఎక్కువ ఛాయలు పూరి జగన్నాథ్ బాగా కనబడుతుంది. పూరి జగన్నాథ్ ఆల్సో రెబల్. పూరి జగన్నాథ్ అంటే కూడా ఇష్టం. ఈజ్ ఎ రెబల్, స్ట్రైట్ ఫార్వర్డ్, స్పిరిచువల్. అపియరెన్స్ వైజ్ కూడా పూరి జగన్నాథ్ బాగుంటుంది నీకు తనకి. అట్లా. అండ్ నీ సోల్ టాక్ షో కూడా మళ్ళీ అద్భుతంగా జరుగుతుంటుంది అబ్బా, ఎవ్రీబడి ఎంజాయ్స్. అంటే చాలా మంది ఈగో కూడా సాటిస్ఫై అవుతుంది, మేము అడగలేము అడుగుతున్నారు. సో ఆ ప్రాసెస్లో ఈ సోల్ టాక్ షోలో నువ్వు మామూలుగా అడిగేప్పుడు, అంటే మామూలుగా జనరల్గా మనం చెప్పుకునేది, మేమైతే చూసినప్పుడు అబ్బా బల్లి అడిగాడు బాబు నవకాంత్, మనం అడగాల్సింది తను అడుగుతున్నాడు అని చెప్పేసి. బట్ నీకు న్యాచురల్గా అనిపించి అడుగుతుంటావా, లేకపోతే ఆ టైంలో నీకు ఏమన్నా? న్యాచురల్గానే ఉంటా. ఎటువంటి ప్రిపరేషన్ ఉండదు. ఐ బిలీవ్ ఇన్ స్పాంటనిటీ. స్పాంటనిటీ నమ్ముతా. ఈ సోల్ టాక్ షో చాలా మంది ఒక వాళ్ళ ఆ సోల్ఫుల్ జర్నీ మొత్తం లాగేస్తావు, ఏమాత్రం సంకోచం లేకుండా ఒక డైనమిక్గా చాలా డేర్గా. సో మీ నీలా మేమైతే క్వశ్చన్ అడగలేము. నాకు ఎవరినో ఇంప్రెస్ చేయాలనో, వాళ్ళతో సపోర్ట్లు కొట్టించుకోవాలనో అట్లేం ఉండదు. అందుకే నాకు భయం ఉండదు పెద్దగా. ఫ్రాంక్గా ఉంటా, మాట్లాడతా ఏదైనా సరే. ఓకే, న్యాచురల్గా ఉండాలి, ఫ్రాంక్గా ఉండాలి. మ్యాక్సిమం మాస్క్లు వేసుకోకుండా తీసేసి బతకాలి. నువ్వు చెప్పేది అబద్ధం అని నాకు తెలుసు, నేను చెప్పేది అబద్ధం అని నీకు తెలుసు. ఎన్ని రోజులు డ్రామాలు ఆడుకుంటూ బతుకుతాం? ఉన్నన్ని రోజులు ఫ్రాంక్గా హ్యాపీగా ఉంటే అయిపోతుంది. ఒక ఫ్రెండ్తో ఓపెన్గా అన్నీ మాట్లాడతాం, ఎంత హాయిగా ఉంటుంది. మదర్ ఫాదర్ దగ్గర అన్నీ కొన్ని దాస్తాం. అవును, ఓపెన్ ఉండాలి అందరూ. అది నాకు ఇష్టం. సో మొత్తానికి ఒక ఒక స్టార్ ఇంటర్వ్యూయర్ని ముందు కూర్చొని మొత్తానికి చాలా బాగా మాట్లాడుకున్నాం, చాలా సరదాగా జరిగింది. సరదా అనే దానికంటే ఇందాక చెప్పావు కదా చాలా ఓపెన్గా. సో అవన్నీ కూడా నీకు కంప్లీట్ లైఫ్ స్పాన్ అంతా ఒక చిన్న సోల్ టాక్లో ఇరికించడానికి చాలా కష్టమే, ఎందుకంటే అంత జర్నీ ఉంది. బట్ స్టిల్ యు హావ్ ట్రైడ్ అవర్ లెవెల్ బెస్ట్. నీకు ఎలా అనిపించింది అబ్బా ఈ షో గురించి? షో ఇట్స్ ఫైన్, బాగుంది, నేచురల్గా ఉంది. నేచర్లో, పిరమిడ్ వ్యాలీలో, ప్రకృతిలో, తపోస్థలిలో నేచురల్గా ఉంది.
ఫోన్లు మనుషులు డిస్టర్బెన్స్ లేకుండా ఓకే బాగుంది ప్రశాంతంగా ఉంది. సో మొత్తానికి ఒక నీ సోల్ టాక్ షోలో చిన్న అవకాశం ఇచ్చావు. నువ్వే నాకు ఇచ్చావు ఈరోజు నా సోల్ టాక్ షోలో నాకే అవకాశం ఇచ్చావు. ఐ థరోలీ ఎంజాయ్డ్ అండ్ నాకు బాగా ఇన్స్పిరేషన్ ఇచ్చిన ఒక క్షణాలు ఏంటంటే రిస్క్గా థింక్ చేయడం అది నాకు చాలా బాగా నచ్చింది. లిమిటెడ్ థింకింగ్ క్వాలిటీ క్వాలిటీ ఆఫ్ థింకింగ్ యా ఐ విల్ టెల్ యూ ఒకటి చెప్పాలి క్వాలిటీ అంటే నా దగ్గర ఒకసారి 100 రూపాయలు ఉన్నాయి అంతే వైజాగ్లో ఉండేవాడిని 100 రూపాయలే ఉన్నాయి. బేలీఫ్ అని ఒక 5-స్టార్ హోటల్ ఉంది బీచ్ నానుకొని ఉంటుంది దానిలోకి వెళ్ళా 100 ఉండేది ఎవరో ఆ 5-స్టార్ హోటల్లోకి వెళ్ళా తొక్కలో ఈ 100 కూడా అయిపోతే ఇంక అయిపోతారు నేను అని వెళ్ళి కాఫీ ఆర్డర్ చేసిన కాఫీ 80 రూపాయలు ట్యాక్స్తో కలిపి 90 రూపాయలు ఇంక మెల్లగా కాఫీ తాగుతా ఉన్నా. ఈ కాఫీ బయట బండి మీద తాగితే 9 రూపాయలు ఇక్కడ 90 రూపాయలు కాఫీ ఏంటి తేడా అని ఆలోచించా ఆలోచించి అనాలిసిస్ చేశా. బయట కాఫీ వాడు రెస్పెక్ట్ ఇలా తీసుకో అని ఇస్తాడు 5-స్టార్ హోటల్లో మంచి అమ్మాయి కలర్ఫుల్గా వచ్చి ఇస్తుంది సార్ కాఫీ అంటుంది మనకు ఆనందంగా ఉంటుంది. దట్ ఈస్ ద ఫస్ట్ డిఫరెన్స్. సెకండ్ డిఫరెన్స్ బయట కాఫీలో పాల క్వాలిటీ ఇక్కడ పాల క్వాలిటీ తేడా ఉంటుంది కాఫీ పొడిలో క్వాలిటీలో తేడా ఉంటుంది. బయట నిలబడి తాగాలి బండి దగ్గర కాఫీ ఇక్కడ 5-స్టార్ హోటల్లో మంచిగా కూర్చొని తాగొచ్చు. బయట తాగేటప్పుడు ఈగలు దోమలు వాళ్తూ ఉంటాయి అటు ఇటు చూస్తూ ఉంటాయి బండ్లు పోతూ ఉంటాయి బస్సులు పోతూ ఉంటాయి ఇక్కడ కూర్చొని తాగుతుంటే ఒక నైస్ మ్యూజిక్ మంచి అట్మాస్ఫియరు ఉంటుంది. ఇట్లా అన్నీ కంపేర్ చేస్తూ పోయా ఇక్కడ రెస్పెక్ట్ ఇస్తాడు ఇచ్చేటప్పుడు నీట్ అట్మాస్ఫియరు మంచి అరోమా థెరపీ వాసనలు వస్తూ ఉంటాయి లైట్ మ్యూజిక్ పూల్ వ్యూ స్విమ్మింగ్ పూల్ ఎదురుగా కూర్చొని హాయిగా కాఫీ తాగుతాం ఓకే అట్లా కోరుకోవడంలో తప్పేంటి అని అనిపించింది. 90 రూపాయల కాఫీని కోరుకోవడంలో తప్పేంటి ఎందుకు నువ్వు అట్లా ఆలోచించకూడదు అంటే క్వాలిటీ కావాలి మంచి అట్మాస్ఫియర్ కావాలి రెస్పెక్ట్ కావాలి కంఫర్ట్ కావాలి వాట్ ఈస్ ద రాంగ్ ఇన్ ఇట్ కంఫర్టబిలిటీ క్రియేటివిటీ అక్కడ ప్రతిదీ క్రియేటివ్ ఉంటాయి. ఓకే క్వాలిటీ కాంప్రమైజ్ కానీ నేను ఇప్పుడు కెమెరాలు కూడా మా ఆఫీస్లో మంచి కెమెరాలే వాడతాం ఉన్నదానిలోనే బీబీసీలో వాడేది వాడకపోవచ్చు కానీ ఉన్నదానిలోనే క్వాలిటీ ఏమంటే ఇప్పుడు మనం వాడే మైక్ సెనైజర్ 1000 రూపాయలది కూడా ఆడియో వస్తుంది దీనిలో వచ్చే ఆడియోకి దానిలో వచ్చే ఆడియోకి చాలా తేడా ఉంటుంది. ఏమైనా వస్తుందా లేదా మా కెమెరామ్యాన్ చెప్తున్నారు వస్తుందని 50,000 రూపాయలది క్వాలిటీ వస్తుంది. 50,000 ఇది ఒక్క మైక్ 50,000 రూపాయలు సెనైజర్ అంటారు వీటిని. క్వాలిటీ కాన్షియస్నెస్ నాకు ఎక్కువ క్వాలిటీ కావాలి. ఇప్పుడు నేను నువ్వు మాట్లాడుకుంటా మళ్ళీ జీవితంలో మాట్లాడతావా మళ్ళీ షో చేస్తావా మాట్లాడేది ఏదో క్వాలిటీగా షూట్ చేద్దాం. ఓకే అట్లా నా క్వాలిటీ కాన్షియస్నెస్ ప్రతి పని క్వాలిటీగా చేయాలనుకుంటా క్వాలిటీ ఉండాలనుకుంటా ప్రతి వాటిలో అట్లా అది నాకు పిఎంసీకి చాలా ఉపయోగపడుతుంది. పిఎంసీలో మంచి క్వాలిటీ వస్తుంది వీడియో ఫుటేజ్. చాలామంది అంటారు వేరే ఛానళ్ళ కన్నా మీ ఛానల్లో క్వాలిటీ బాగా వస్తుంది అని మన కెమెరామెన్లు కూడా అట్లా పనిచేస్తారు చేసేవాళ్ళు మంచి ఫ్రేములు పెడతారు వాళ్ళని కూడా అజమాయిషీ ఉండదు వాళ్ళ మీద కూడా ఫ్రీడమ్ ఇస్తాం చేయండి. సో ఫ్రీడమ్లో నుంచి క్రియేటివిటీ వస్తుంది. ఎస్ 100% సూపర్ మగాంత్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ. నువ్వు అనుకునే ఒక 100 ఎకరాలు దగ్గరలోనే ఉంది. ఎస్ వై నాట్. సో విత్ వండర్ఫుల్ టీమ్ టు స్పిరిచువలైజ్ ద హోల్ వరల్డ్. సో ఏదైతే నువ్వు ధ్యాన జగత్తులో భాగంగా ఈ ఒక డిజిటల్ వరల్డ్ ద్వారా ఏదైతే చేయాలనుకుంటున్నావో సో ఇది ఈజ్ అ పర్ఫెక్ట్ లాంచ్. కరెక్ట్గా పిఎస్ఎస్ఎంకి ఒక సరైన సమయంలో పిఎంసీ ద్వారా కంప్లీట్గా మనం దూసుకెళ్తూ ఉన్నాం. సో నువ్వు దూసుకెళ్ళడం కాకుండా ఒక 100 మందిని తీసుకెళ్తున్నావు అక్కడికి. సో నీ విజన్లో భాగంగా అండ్ పత్రి సార్ ఎక్కడ ఏ ప్రోగ్రాంలో మాట్లాడినా సో గత 2 సంవత్సరాలుగా సో పిఎంసీ సో ఆ పత్రి సార్ ఎనర్జీలో భాగంగా సో మనం అందరం కలిసేసి కంప్లీట్గా ఈ యొక్క ధ్యాన జగత్ ఈ డిజిటల్ దీన్ని మనం అంతా కూడా యూటిలైజ్ చేసుకుంటూ సో చాలా క్రియేటివ్ థాట్స్ నేనైతే అన్నావు అసలు ఒకసారి ఆ 100 ఎకరాలు ఇమాజిన్ చేసుకుంటే మైండ్ బ్లోయింగ్. స్వర్గం క్రియేట్ చేద్దాం ఖచ్చితంగా. విల్ బిల్డ్ స్వర్గం. సో ఖచ్చితంగా అనుకునే ఆ రోజు మనకు దగ్గరలోనే ఉంది. డెఫినెట్లీ ఇట్ విల్ బీ మేనిఫెస్టెడ్. సో ఫ్రెండ్స్ ఈరోజు సోల్ టాక్ షోలో మన స్టార్ పిఎంసీ స్టార్ నవకాంత్ గారితో ఈరోజు మనం ఒక తన యొక్క జీవిత విశేషాలు తన అచీవ్మెంట్స్ తన థాట్స్ ఆ రిచ్ థాట్స్
అండ్ పిఎంసీ తనకి ఎక్క నుంచి ఏ ఏ రోజు నుంచి తనకి ఆ థాట్స్ అనేవి ఎంత బలంగా వచ్చాయని మొత్తం తను డీటెయిల్ గా చెప్పారు సో మనమందరం కూడా తన విజన్ లో భాగమై తన యొక్క ఏతే సంకల్పం ఉందో ధ్యాన జగత్ సో పత్రిసార్ సంకల్పం తన సంకల్పంగా తీసుకొని సో ధ్యాన భారత్ లో అన్ని రాష్ట్రాలు తిరగడమే కాకుండా సో ఇప్పుడు మొత్తం ధ్యాన జగత్ ఇక డిజిటలైజ్ ఏదైతే మొత్తం డిజిటల్ వరల్డ్ ఏదైతే ఉందో ఇప్పుడు మనకి సో అంతా కూడా పిఎంసీలో ఒక క్వాలిటీ కంటెంట్తో ఎస్పెషలీ తన స్టాఫ్ ఏదైతే ఉన్నారో కంప్లీట్ వాళ్ళందరూ కూడా ఫ్రీడమ్తోనే ఈ క్వాలిటీ క్రియేటివిటీ అంతా వస్తుందని చెప్పేసి నన్ను ప్రాక్టికల్గా ప్రూవ్ చేస్తున్నారు అండ్ మీరంతా కూడా ఇవిడే చూస్తూనే ఉంటారు ఇంత క్వాలిటీ కంటెంట్ పిఎంసీలో వస్తుందనేది సో తన విజన్లో భాగంగా అన్ని రాష్ట్రాల్లో పిఎంసీలు స్టార్ట్ చేయడం సో అన్ని ఇతర దేశాల్లో కూడా స్టార్ట్ అయింది సో ఫ్రెండ్స్ ఈ సోల్ టాక్ షోలో ఈరోజు నవకాత గురించి తెలుసుకున్నాం అండ్ మర్చిపోకండి నెక్స్ట్ సోల్ టాక్ షోలో చందురాడు నేనే వస్తా యాంకర్ నేనే నెక్స్ట్ సోల్ టాక్ షో నవకాంతే వస్తాడు ఈరోజు మొత్తానికి ఒక హోస్ట్ రెస్పాన్సిబిలిటీ ఈరోజు మొత్తానికి కొద్దిగా లాగేసుకున్నాను బట్ ఈ షో వరకే తనకి ఇచ్చేస్తాం మళ్ళీ సో ఈ షోకి తను పెట్టిన ఎనర్జీ కావచ్చు తన యొక్క క్రియేటివ్ థాట్స్ కావచ్చు తన యొక్క ఎన్నో ఎంతోమంది సోల్ జర్నీస్ని ఈ యొక్క ప్లాట్ఫామ్కి తీసుకురావడం అనేది ఒక అద్భుతం ఒక 80 షోలు చేయడం అంటే అంత ఆషామాషి కాదు సో ఇంతటి ఒక గొప్ప అవకాశాన్ని ఈరోజు నాకు ఇచ్చినందుకు నవకాంత్ గారికి అండ్ పిఎంసీ యాజమాన్యం మొత్తాన్ని కూడా ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ థ్యాంక్స్ నవకాంత్ థ్యాంక్ యూ వెరీ మచ్ చందు మళ్ళీ నేను యాంకర్ అయినా నేను చెప్తున్నా వచ్చే ఆదివారం సోల్ టాక్ షోలో మళ్ళీ కొత్త అతిథితో నేను ఇంటర్వ్యూ చేస్తా ఈరోజు సోల్ టాక్ షో ఉల్టా అయిపోయింది మళ్ళీ వచ్చే ఆదివారం మళ్ళీ కలుసుకుందాం సరికొత్తతో కీప్ వాచింగ్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్